మీకు వెరికోస్ బీన్స్ నుండి విముక్తి పొందండి. ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన కేపీహెచ్పి లో గ్రాండ్ ఓపెనింగ్ April 4th. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ఈ రోజు మన షో కి ఒక స్పెషల్ గెస్ట్ రాబోతున్నారు అన్నమాట. షీ ఈజ్ నన్ అదర్ దన్ పోర్షే కార్ ఉందంటగా ఎంత అయింది ఏంటి? పోర్షేలు గీర్షేలు కాదు, అది ఇట్స్ పోర్ష్ అండ్ ద పిఆర్ నాకమల్దే పాష్ పాష్ గా పలుకుతా ఉందా అన్నమాట. ఓకే, ఇంత హాటీగా ఇంత సెక్సీగా రోషన్ ఇంటర్వ్యూకి వెళ్తున్నాను కదా, అంటే ద హ్యాండ్సమ్ వెరీ హ్యాపెనింగ్ రోషన్ ఇంటర్వ్యూ కి కొంచెం స్టైల్ గా రెడీ అవుదాం. అసలు రాఘవేంద్రరావు గారు సినిమాలు తీయటం ఆపేశారు, కానీ ఇన్ కేస్ ఈ ఇంటర్వ్యూ చూస్తే అసలు ఏ పండు తీసుకొని కొట్టాల నేను. ఇండస్ట్రీకి ఎందుకు రాలేదు మధు? మీరు సంవత్సరానికి 200-300 సినిమాలు రిలీజ్ అవుతాయి. అవును, సో నేను చేసిన 20 సినిమాలు ఎక్కడో. కానీ ఎవరైనా బెదిరించారా మంచు ఫ్యాన్స్? ఆ డైరెక్టర్ ఉన్నారు, డాల్ ఇమిటేట్ చేసింది, స్టైల్ గా ఉంటది, ఆడి కారు కొందామా, ఆడి కారు ఈడి కారు కాదు, అది ఇట్స్ ఆడి కార్ అండ్ ఏ షుడ్ బి లైక్ పుంగుమూతి పెట్టుకో. ఎంత కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా కానీ నా కళ్ళు శారీ మీదకి, నేను ఎక్కడికో తీసుకెళ్దాం. తొందరలో చిరంజీవి గారు సినిమా చేస్తా, బాలకృష్ణ గారు సినిమా చేస్తా. ఐ లవ్ యూ రోషన్. అడిగారంట కదా 24 ఎలక్షన్స్ కి క్యాంపెయిన్ చేయమని. అవును, ఎన్నికలసింది చౌదరి అనేది ప్లస్ అయింది కదా నీకు ఇక్కడ. అది మేబీ పెద్ద పెద్ద హీరోల విషయంలో అది జరుగుతుందేమో. వెళ్తున్నామని టాక్ ఉంది సార్ బిగ్ బాస్ కి. నాకైతే ఇంట్రెస్టే. కూడా కామెంట్ చేశారా మిమ్మల్ని? బాగుంటాయి వివక్క గారు. రోషన్ కున్నంత పెద్ద కారు నాకు లేదండి. అందరికి ఈ కారు మీదే ఉంది. ఇండస్ట్రీ అంటే తెలిసిందే కదా, కమిట్మెంట్స్ కానీ చెడుగా మాట్లాడటం, ఫోన్స్ చేయటం. వాళ్ళు వేరే వాళ్ళతో ఫ్లర్ట్ చేశారని నాకు తెలిసింది. ఇది ఒక మంచి మెమరబుల్ మూమెంట్ విత్ నానా అంటే ఏమని చెప్తా? మీరు అన్నారు, ఎప్పుడైనా ఎట్లా చేశారా ఉప్మా, మా అమ్మాయి చూడండి ఎంత బాగా చేసినా. హీ వాజ్ వెరీ హ్యాపీ. అందరూ సింగర్ 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 మధు సింగర్ మధు అంటారు కదా. చందమామపై కుందేళ్ళ కుర్రగుండెల కుందేళ్ళ. హైదరాబాద్ లో బ్యాండ్ స్టార్ట్ చేద్దామని. బెజవాడ బేబక్క బ్యాండ్ అని పెడతావు? శ్రీ కనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ఈరోజు మన షోకి ఒక స్పెషల్ గెస్ట్ రాబోతున్నారు అనమాట. స్పెషల్ ఎందుకు చెప్తున్నానంటే, కరోనా టైంలో ఆల్మోస్ట్ తన వీడియోలు చూసి నవ్వుకొని వాళ్ళు లేరనమాట. అందరికి ఒక స్ట్రెస్ బస్టర్ అని చెప్పుకోవస్తాను. షీఈస్ నన్ అదర్ దెన్ ఏమని చెప్పాలి, తన ఇంట్రో ఇది అది కాదండి. ఒకసారి తను వస్తే మీకే అర్థమవుతుంది తనేంటో. సో మల్టీ టాలెంటెడ్ అన్నమాట. షీఈస్ నన్ అదర్ దెన్ బేబక్క బెజవాడ బేబక్క. హాయ్ ఫ్రెండ్స్. సో మధు గారు ప్లీజ్ ప్లీజ్ బి సీటెడ్. ఈ రోజు మీ హాట్ సీట్ అది. హాట్ సీట్ అంతే, అంతకే కొంచెం హాట్ గా రెడీ అయ్యొచ్చా? మామూలు కాదు, పిచ్చెక్కేద్దాం ఇలా. అంతేనా? డన్. మామూలుగా నేను పిచ్చి పిచ్చుకుంటా, పూర్తిగా పిచ్చెక్కిద్దాం. Nice to see you, Roshan. So, thank you. Wish you the same. You've been doing wonderful work. In US, I'm going to watch you. Thank you so much. Dynamic, energetic. I'm going to ask you a little bit. I'm going to ask you a little bit. Okay. Superb. Nice. And thank handsome. You. I mean, very, very good looking. Thank you so much. I'm going to ask you a little bit. I'm not so glamorous. ఇప్పటిదాకా ఏ టీవీ షో ఇంటర్వ్యూకి వెళ్ళలేదు తెలుసా? నాకు అదే ఫస్ట్ రాగానే అక్కడి నుంచి శారీలో ఇంటర్వ్యూ ఇవ్వగానే ఇదేంటి
ఇలా వచ్చేసింది బెజవాడ బేబక్క, ఏంటి విశేషం అనుకున్నాను. ఏంటి రీజన్, ఏంటి ఇంత హాటీగా ఇంత సెక్సీగా? ఎప్పుడు చూసినా బేబక్క అంటే ఓల్డ్ ఫ్యాషన్ లా కాకుండా రోషన్ ఇంటర్వ్యూకి వెళ్తున్నాం కదా, అంటే ద హ్యాండ్సమ్ వెరీ హ్యాపెనింగ్ రోషన్ ఇంటర్వ్యూకి కొంచెం స్టైల్ గా రెడీ అవుదాం. దొల్లాలన్నమాట, దొల్లితే బాగుంది నా కార్లోనే వచ్చా. సో నిజంగా బేబక్క అని చెప్పాలా మధు అని చెప్పాలా? అసలుకి రాఘవేంద్రరావు గారు సినిమాలు తీయటం ఆపేశారు గానీ ఇన్ కేస్ ఈ ఇంటర్వ్యూ చూస్తే అసలు ఏ పండ్ తీసుకొని కొట్టాలా నిన్ను? నాకు పెద్ద అవుతారు ఇల్లు చెప్తాను. నేను అన్నది సినిమా డైరెక్టర్ అయ్యి సినిమా తీస్తే పెద్దనా పెద్దలా? అవును. ఓకే, మ్యారీడ్ మై పెద్దమ్మ. ఓకే, డాలీ డాలీ. ఓ సూపర్ సూపర్. నిజంగా ఇండియాకి ఎప్పుడు వచ్చారు? వచ్చి కపుల్ ఆఫ్ మంత్స్ అవుతుంది. కపుల్ ఆఫ్ మంత్స్ అయిపోయింది. కాకపోతే కొంచెం రిలాక్స్ అయ్యి కొంచెం బూస్టప్ అయ్యి కొంచెం రీజువినేట్ అయ్యి ఇప్పుడు వచ్చాను. ఓకే, ఇండస్ట్రీకి ఎందుకు రాలేదు మధు మీరు? చేశాను ఫిల్మ్స్, కాకపోతే అంటే పెద్ద పెద్ద సినిమాలు చేయలేదు. ఐవ్ డన్ ఫ్యూ ఫిల్మ్స్ అండ్ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి యుఎస్ లో ఉన్నాను కదా ఎక్కువ, సో మిస్ 10-15 ఫిల్మ్స్. ఓకే, బట్ ఐవ్ డన్ కొంచెం సిగ్నిఫికెంట్ వర్క్, అంటే అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలి. రీసెంట్ గా రిలీజ్ అయిన మళ్ళీ పెళ్లి నరేష్ గారి ఫిల్మ్, ఓకే, దట్ ఆల్సో ఐవ్ డన్ గుడ్ వర్క్. ఇంకా ఐమ్ దేర్ ఇన్ ప్రేమ్ కుమార్ మూవీ ఉన్నాయి. మళ్ళీ 24 కేసెస్ లో ఆ కిసిల్ కి నాకే సంబంధం లేదు. ఓకే, 24 కేసెస్ లో బాస్ రోల్. ఓకే, సో చేసాను సిగ్నిఫికెంట్ గుడ్ వర్క్. 20 ఫిల్మ్స్ ఐవ్ డన్. కాకపోతే ఏంటంటే మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ is the biggest film industry in the entire world. We make the max amount of movies. మనం చేసిన సినిమా ప్రపంచంలో ఎవరు చేయరు. సంవత్సరానికి 200-300 సినిమాలు రిలీజ్ అవుతాయి. అవును. సో నేను చేసిన 20 సినిమాలు ఎక్కడో మీరు అందరూ చూడాలని లేదు కదా, ఎక్కడో కొంతమంది చూసారు అంటున్నారు. ఇట్స్ వెరీ వెరీ బిగ్ హిట్ లైక్ పుష్ప, పెద్ద బ్యాడ్ సినిమాలు కంపల్సరీగా మనం చూస్తాం. అన్ని సినిమాలు చూడడం కదా, చాలా లాట్ ఆఫ్ పీపుల్ డోంట్ నో దట్ ఐ హావ్ డన్. అయితే ఇప్పుడే నా వీడియోస్ చూసి మళ్ళీ ఆ సినిమాలు చూడడం జరిగింది అనుకో, అరే బేబుక్ ఉందే అని కింద కామెంట్ చేయడం. ఎక్కడ తీసుకున్నా మధు ఈ శారీ? నేను ఎంత కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా కానీ నా కళ్ళు శారీ మీదకి, అంటే ఆ లైట్స్ రిఫ్లెక్షన్ కొడుతుంది. అవునా? అది నా కంటికి నా హృదయానికి తెలుస్తుంది. నువ్వు చేయలేకపోతున్నావు ఇంటర్వ్యూ, చేయగలుగుతావు కదా? నో ప్రాబ్లం కదా, ఎక్కువైందా రిఫ్లెక్షన్? చేయగలుగుతా. వేరే డ్రెస్ ఏం లేదు మరి, వాళ్ళు తప్పదు ఇదే. అంతేనా? అంతే. ఎందుకు అంటే నా ఇంటర్వ్యూ అయినసరికి ఇలా రెడీ అయ్యి వచ్చారా, లేకపోతే ఏదన్నా బాయ్ ఫ్రెండ్ లేకపోతే అలా? ఇంకా నీ ఇంటర్వ్యూ కోసం. అంతేనా? ఎందుకంటే ద హ్యాపెనింగ్ రోషన్ ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఆ మాత్రం ఎడయకపోతే ఎలా? కానీ ఇంతనా ఎక్కువైనా? చాలా వచ్చినా స్వెట్స్ ఉంటే ఏమంటావు అన్న? ఇంకేంటి, ఈ రోజు నీ అన్నాన్ని చూడటానికి నా రెండు కళ్ళు సరిపోవట్లేదు. నేను మామూలుగా ఇంటర్వ్యూస్ లో ఎలా ఉంటాను తెలుసు, నేను చాలా తక్కువ ఇంటర్వ్యూస్ ఇచ్చా, వెరీ వెరీ నాటీ. అసలు నేను సరిగా రెడీ అవును ఎలా? మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ జస్ట్ గో ఆఫ్ లైక్ వెరీ సింపుల్. నేను ఈరోజు ఇంటర్వ్యూ అనుకున్నా, నేను కొంచెం సిగ్గుపడాలి, కొంచెం అమ్మాయిలా బిహేవ్ చేయాలి, కొంచెం బాగా రెడీ అవ్వాలి. ఓకే, బికాస్ ద లాట్ ఆఫ్ పీపుల్ నన్ను బయట చూసి ఏమంటున్నారంటే, బేబక్క వీడియోస్ కన్నా నువ్వు బయట బాగున్నావు, నువ్వేంటి అసలు సరిగా రెడీ అయ్యి వీడియోస్ చేయని ఎందుకు చెయ్యవు అని. నాకేంటంటే వీడియోస్ అప్పటికప్పుడు అనిపిస్తాయి, ఆ టైంలో ఆ కాన్సెప్ట్ చేసేయాలి, దానికి మళ్ళీ రెడీ అయ్యి అన్ని వేసుకుని మూడు పోద్ది. సో అందుకే నేను ఎలా ఉన్నది, 90s మొన్న బాగా ఫేమస్ అయింది కదా ఒకటి, మొన్న పబ్కి వెళ్తే కూడా గుర్తుపట్టి అడుగుతున్నారు పక్క టేబుల్ గర్ల్స్ అందరు నవ్వుతున్నారు. నాకు అర్థం కాల ఎంట్రా ఇలా నవ్వుతున్నారంటే, వాళ్ళేదో నవ్వుకుంటున్నారు, ఐ డెంట్ థింక్ ఇట్ వాజ్ మీ. నేను అలా వెళ్తుంటే అందులోంచి ఒక అమ్మాయి వచ్చేసి, మీరు బేబక్క కదా అన్న, అన్న మీ జాకెట్ గుడ్డ వీడియో ఎంత బాగుందో అండి. నాకు అదే గుర్తొచ్చింది, మీరు కూడా మీకు ఎవరైనా పెట్టారా ఏంటి ఆ జాకెట్? అవును, తక్కువ పెట్టారు, సరిపోలేదు, అందుకే స్లీవ్లెస్ గుట్టించా. ఒకసారి చేయరా ప్లీజ్. పెడతారేమో, కొంతమందికి ఇష్టం లేదు అంటే ఏం కాదు, చాలా మందికి నచ్చింది కానీ కొంత అంటే ఐ ఫెల్ట్ ఇచ్చేది ఏదో మంచిది ఇవ్వాలి, సరిపడా ఇవ్వాలి, లేదంటే ఇవ్వద్దు అన్న కాన్సెప్ట్ అనమాట. సరే ఫర్ యూ అమ్మా, తల్లుల్లారా దయచేసి మీ ఇళ్ళకి వచ్చినప్పుడు మాత్రం ఆ పనికిరాని పనికి మాలిన జాకెట్ గుట్లు మాత్రం పెట్టకండి అమ్మా, టైల్ రా చీ అన్నాడు, పానోళ్ళేమో బూతులు తిట్టారు, మేమా కుట్టించుకోలేము, మీకు ప్రేమ అభిమానం ఆత్మీయత అన్నీ ఉందని మాకు తెలుసు, పద్ధతి కూడా ఉందని తెలుసు, కానీ ఉంటే ఏ పండో
పొలమో లేకపోతే తీసుకోండి చూడండి, ఈ చాక్లెట్ చాక్లెట్ ఇచ్చుకుని కొట్టండి, కానీ నో జాకెట్ గుడ్డ ప్లీజ్. థ్యాంక్ యూ. ఎక్స్పీరియన్స్ బాగా అమ్ము, ఇన్ని ఉన్నాయి జాకెట్ గుడ్లు, అవన్నీ ఏంటంటే కుట్టించుకుంటాం కావు. ఏం చేస్తామంటే మనం ఇక్కడ నుంచి అక్కడికి అక్కడి నుంచి అక్కడికి అలా పాస్ చేస్తూ ఉంటాం. ఐ ఫెల్ట్ లైక్ ఎందుకు వేస్ట్, దాని బదులు ఏదన్నా యూజ్ అయింది అంటే అందరికీ కాస్ట్లీ పెట్టాలని లేవు, దాని బదులు ఏదన్నా యూజ్ అయింది ఇవ్వచ్చు కదా అని అది కనెక్ట్ అయ్యి నేను మొన్న విజయవాడ రెండు ఫంక్షన్స్కి వెళ్ళా, రెండిట్లో జాకెట్ గుడ్లు లేపేశారు. అది అంటారు మీ ఇన్స్పిరేషన్ అండి, మేము తీసాం, స్వీట్ బాక్స్ ఇచ్చారు. కానీ మధు కరోనా టైంలో అయితే ఫుల్ టైం పాస్. అవునా, మామూలు టైం పాస్ కదా, అబ్బో భయంకరమైన టైం పాస్. ఎంత నవ్వుకొని వచ్చారు అందరు. నేను ఏంటో ఆ టైంలో ఏం చేసినా బాగా చూసేవాళ్ళు వీడియో. కరోనా గొప్పతనం, నువ్వేంటో ప్రపంచానికి తెలిసిపోయింది. కరోనా వల్ల ఎవరెంత నష్టపోయారో తెలియదు, కానీ నేను మాత్రం బాగుపడ్డా. ఐ బికమ్ స్టార్ ఇన్ కోవిడ్. ఎప్పుడు అనిపించింది నీకు ఆ మంచు లక్ష్మి గారి లాగా వీడియో చేయాలి, ఆమెలాగా ఇమిటేషన్ చేస్తూ మాట్లాడాలి? తనలాగా నేను యాక్చువల్లీ చాలా షోస్ కి తనని ఇమిటేట్ చేస్తూ మాట్లాడేదాన్ని, అది అలవాటు అయిపోయింది. అయితే నేను ఒక ఏదో సమ్ ఫ్రెండ్స్ తో మాట్లాడుతుంటే నువ్వు టిక్ టాక్ చేయొచ్చు కదా ఇవన్నీ అన్నారు. నేను టిక్ టాక్ చేయనన్న. అయితే మా అక్క, మా పెద్దమ్మస్ డాటర్ శ్రీయక్క అని, మధు నువ్వు టిక్ టాక్ ఓపెన్ చేస్తున్నావు అని దగ్గరుండి బలవంతంగా, నాకు ఇష్టం లేదు టిక్ టాక్ అంటే, బలవంతంగా శ్రీయాకి ఓపెన్ చేయించింది టిక్ టాక్. టిక్ టాక్ ఓపెన్ చేయించి షీఈస్ వెరీ ఫేమస్, తను మంచి సోషలైట్, షీ లాట్ ఆఫ్ పీపుల్ నో హర్. సో అక్క మ్యూజిక్ పెట్టి, ఇదిగో ఇలా ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, ఇలా ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, ఇలా ఇలా చూడాలి, అవన్నీ మన వల్ల అక్కేదో చూపించింది, ఓపెన్ చేశా. దాని తర్వాత సరే ఊరికే టైంపాస్గా స్టార్ట్ అయింది, ఒక ఒక వీడియో చేద్దామని చెప్పి. కరోనా అప్పుడే రాబోతుంది అంటే పీపుల్ ఆర్ థ్రెటనింగ్ లైక్ ఓ ఇలాంటి వైరస్ ఒకటి వస్తుందని. సరే ఆ ఉద్దేశంతో షేక్ అండ్ ఇవ్వద్దు ఎవరైనా కనిపిస్తే అన్న ఉద్దేశంతో చేశాను, అది బాగా హిట్ అయింది. ఎవరైనా పలకరిస్తే షేక్ అండ్ మాత్రం ఇవ్వకండి, అది ఏదో దాని జిమ్మడిపోను, కరోనా వైరస్ వస్తుందంట. కరోనా వైరస్ కాదు అది, కరోనా వైరస్ అండ్ ద ఆర్ షుడ్ బి రోలింగ్. కింద పరి దోళ్ళన్నమాట. ఎంతమంది వెళ్ళారు నిజంగా? బానే 1 వీక్ లో వైరల్ అయిపోయింది. అయితే ఇందులో 2 పార్ట్స్ ఉన్నాయి కదా, ఎవరైనా పలకరిస్తే సెకండ్, అది దానికన్నా ఈ సెకండ్ పార్ట్ ఉంది కదా, కరోనా వైరస్ కాదు ఇది, అది మంచులక్ష్మి డిడ్ టిక్ టాక్ విత్ దట్ పార్ట్. ఓ నీ పార్ట్ తీసా? నా వాయిస్ తో తను టిక్ టాక్ చేసింది. ఓ తను చేసిన వెంటనే ఇట్ వెంట్ లైక్ ఫైర్, బాగా వెళ్ళిపోయింది. ఒక 40,000 మంది తన అకౌంట్ లో నుంచి మళ్ళీ టిక్ టాక్స్ చేశారు, అలా తెలియకోకుండానే. ఇప్పటికీ పీపుల్ స్టిల్ థింక్ ఇట్స్ హర్ వాయిస్. ఐ ఫీల్ ప్రౌడ్ దాట్ రోషన్, అంటే నేను చెప్పుకోవాల్సి వస్తుంది, అరే బాబు అది నా వాయిస్ రా బాబు. ఓ నీ దానికి తనే రీల్ చేశారు? తను టిక్ టాక్ చేసింది, నేను చెప్పుకోవాల్సి వచ్చేది ఇది మంచులక్ష్మి వాయిస్, ఇలా నన్ను ఇది నా వాయిస్ రా బాబా, ఊరికి అమ్మ ఆంధ్ర అలాగే చెప్తారు, పీపుల్ ఆర్ నాట్ బిలీవింగ్, ఇప్పుడు నమ్మేస్తారు. దెన్ ఐ ఫెల్ట్ ప్రౌడ్, అంటే నేను ఎంత బాగా ఇమిటేట్ చేశానంటే తన వాయిసే అని అనుకున్నారు. ప్రాక్టీస్ చేసావా మధు? ఒకసారి సింగిల్ టేక్ మధు అంతే. తను కూడా ఇంటర్వ్యూస్ చెప్పింది, ఇది నా వాయిస్ కాదు, సింగర్ మధు అని ట్రోల్స్ గురించి మాట్లాడుతూ, నాకు ట్రోల్స్ అంటే ఇష్టమే, ఇప్పుడు సింగర్ మధు నన్ను ఇమిటేట్ చేస్తూ టిక్ టాక్ చేస్తే నేను తన వాయిస్ లో మళ్ళీ టిక్ టాక్ చేశాను, ఐ మీన్ యూ హ్యావ్ టు లాఫ్ అట్ యువర్ సెల్ఫ్ అని చెప్పింది మన మంచక్క. సో అలా షీస్ హెల్ప్ మీ అలాట్, అంటే షీ ఆల్వేస్ ఎంకరేజెస్ మీ. నాకు బాగున్న వీడియోస్ ఎప్పుడైనా పెడతా ఉంటా, తను కూడా చూస్తుంది కదా, ఆడీ కార్ జోక్, తనకు ఆడీ కార్ జోక్ చాలా బాగా నచ్చింది. ఒకసారి చెప్పవా? స్టైల్గా ఉంటుంది, ఆడీ కారు కొందామా, ఆడి కారు ఈడి కారు కాదు అది, ఇట్స్ ఆడీ కార్ అండ్ ఏ షుడ్ బి లైక్ పుంగుమూతి పెట్టుకోవాలన్నమాట ఇలా. ఓకే, ఇది బాగా వైరల్ అయింది, ఇది ఇప్పటికీ నవ్వుకుంటారు ఈ జోక్ అన్ని కోవిడ్ లోనే. ఐ థింక్ యు ఆర్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ మంచులక్ష్మి. ఐ లవ్ హర్. Okay. She's sweet. She is very encouraging and supportive. So, ఒకళ్ళు మన మీద ట్రోల్ చేస్తున్నారు అంటే మనం ఎంత ఫేమస్ అర్థమవుతుందని కూడా ఏదో అన్నారు అమ్మ ఒక కామెంట్. అవునవును. ఇప్పుడు ఒకళ్ళు మన ఇమిటేట్ చేస్తున్నారంటే, ఇప్పుడు ఇప్పుడు నా వీడియోస్ ని కొంతమంది బయటకు వెళ్తే వాళ్ళు నన్ను ఇమిటేట్ చేస్తున్నారు. ఇప్పుడు హాయ్ అండి నేనండి, బాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్ అని క్రియేట్ చేసా కదా, అది నీదే కదా ఉంటానే. మన ఉప్పల వాళ్ళు కూడా అదే కదా వాడుతుంది. ఐ థింక్ అది. సో ఎక్కడికి వెళ్ళినా నేను షోస్ చేస్తాను కదా రోషన్, ఐ గో అండ్ డూ యాంకరింగ్ కదా, యుఎస్ చేశాను, ఇక్కడ కూడా చేశాను, యుఎస్ లో ఎక్కువ షోస్ చేశాను. సో వెళ్ళిన వెంటనే అందరికీ నమస్కారం, బాగున్నారా అంట, అందరూ సైలెంట్గా ఉంటారు. ఇలా కాదు,
హాయ్ ఫ్రెండ్స్ అంట అంటే వెంటనే అందరూ దే ఆల్ రెస్పాండ్ ఇమీడియట్లీ ఐ నో. కలిసావా ఎప్పుడైనా మంచి లక్ష్మి గారిని? ఓ యా మెనీ టైమ్స్. అది ఫస్ట్ లైక్ ఇనిషియల్ డేస్ లో తన వాయిస్ లాగా చేస్తున్నప్పుడు రీల్స్ చేస్తున్నప్పుడు అప్పుడు కన్నా మేము మా అక్కల త్రూ ఇందాక శ్రీయక్క అని చెప్పాను. అవునవునవును. షీఈస్ ఫ్రెండ్స్ టు మై శ్రీయక్క స్వాతి అక్క వాళ్ళ ఇంటికి కూడా షీ కమ్స్ ఆర్ మా అక్కలు వెళ్తారు తన హౌస్ కి. సో అలా ఐ యూస్ టు పార్టీ విత్ లక్ష్మి ఆల్సో లాట్. సో అట్లా నాకు ముందే తెలుస్తా. పార్టీ అంటే ఎలాంటిది? జనరల్ పార్టీ అంటే ఇంకే ఉంటది రోజు. నువ్వు పార్టీ నువ్వు కూడా వచ్చావుగా మొన్న ఒక పార్టీకి. మన ఇద్దరు వెళ్ళిందా? వచ్చావు కదా, మరి నువ్వు ఎలా ఉన్నావు? ఏ పార్టీ అది? శ్రీకాంత్ గారి బర్త్డే పార్టీ కలిసాం కదా మనం. ఓకే అంట. ఆ రోజు కూడా ఇలాంటి సారీ కట్టుకుని వచ్చా. అవును ఇదే సారీ. అంటే ఒకటే ఉందండి, ఇప్పుడు ఈ షో తర్వాత మరి సుమన్ టీవీకి వచ్చినందుకు మరి రోషన్ నాకేమైనా గిఫ్ట్ ఇస్తాడో అని చూద్దాం. జాకెట్ ముక్క, ఓన్లీ జాకెట్ ముక్క చిచ్చి. అందుకే చెప్పా జాకెట్ కూడా పెట్టద్దు. కానీ ఎవరైనా బెదిరించారా మంచు ఫ్యాన్స్? ఎవరు బెదిరించలేదు, కానీ ఒక డైరెక్టర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ టు మీ, ఆ డైరెక్టర్ ఉన్నారు నీకెందుకు ఆ అమ్మాయిని ఇమిటేట్ చేయడం, చాలా ఇమిటేట్ చేసింది నాన్న నాకు తెలియకుండానే వస్తుంది, ఇప్పుడు ఇంటర్వ్యూకి వచ్చా అనుకోకుండా మాట్లాడుకున్నాం కదా, కావాలని చేయలేదు కదా, నీకెందుకు అమ్మాయికి నచ్చదు ఇలాంటి అంటే తనేం నాకు చెప్పలేదండి, ఈరోజు చేయొద్దని చెప్పలేదు, నచ్చలేదని చెప్పలేదు అని నేను చెప్తున్నాను కదా. ఎవరా డైరెక్టర్? ఎందుకులే పెద్ద డైరెక్టర్? ఒకప్పుడు, ఇప్పుడు ఏం లేవు, ఇప్పుడు నేనే ఇంకా హ్యాపీనింగ్ ఆయన కన్నా. అవునా? ఆయన ఆయన దృష్టి ఇప్పుడు నా మీద పడింది, ఏం చేద్దాం అంటే రోజు కనపడుతున్నాయి కదా ఇన్స్టాగ్రామ్ లో రీల్స్, అవన్నీ చూస్తారంట పొద్దున్న లేస్తే వస్తా ఉంటాయి కదా. అవునవును. ఒకసారి చూస్తే రోషన్ వస్తా ఉంటాయి కదా. సో ఆయన కళ్ళల్లోనే పడ్డాను, ఆయనకేం సినిమాలు లేవు, సజెషన్స్ లో వస్తూనే ఉంటాయి కదా ఇంకా. ఐ హోప్ పాపం ఆయన నా మీద ఫోకస్, ఎందుకులే మళ్ళీ ఇంటర్వ్యూ చూస్తారు ఎక్కువ. సో అలా నీ మీద ఎక్కువ మనసు పారేసుకున్న వాళ్ళు ఎవరు ఇంకా ఇండస్ట్రీలో? రెండు విధాలుగా మనసు పారేసుకున్నారని నేను అన్న, అదే రీల్స్ చూస్తూ. ఈ మధ్యన ఒక వెరీ యంగ్ హ్యాండ్సమ్, నాకు చాలా ఇష్టం తన సినిమాలు, ఎందుకులే సినిమా చెప్పడం, చాలా బాగుంటాడు. సో హీ టెక్స్టెడ్ మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ దట్ మీ వీడియోస్ చాలా. ఏ నాకు తెలుసు అది. ఎవరది? నేను చెప్తా. ఓకే ఓకే. తను ఐ హావ్ ఎ క్రష్ ఆన్ హిమ్. సో తను. ఓ నీ మీద? అంటే హీరోస్లో తను నాకు బాగా నచ్చుతాడు. ఓకే ఓకే. సో తనే నా వీడియోస్ చూస్తున్నాడు, బాగుంటాయి అని టచ్లో ఉండేసరికి కొంచెం ఏ బీబక్కంటే మామూలుగా లేదు, పర్లేదు. ఇన్స్టాలో పెట్టేశాడు డైరెక్ట్గా? ఇన్స్టాలోనే మెసేజ్ చేస్తారు కదా, ఫస్ట్ నా నంబర్ ఉండదు కదా వాళ్ళ దగ్గర, అడిగి తెలుసుకుంటారు కదా. హీరో దగ్గర నా నంబర్ లేదు, సో ఇన్స్టాలో పెట్టారు. ఓ. సో అలా మేము టచ్లో ఉన్నాం అప్పటి నుంచి. ఇన్స్టాలో మెసేజ్ రాగానే ఆ బిగ్ హీరోది ఏమనుకున్నావు నువ్వు? ఫేక్ అనుకున్నావా? లేకపోతే తెలుసు తన అకౌంట్ అని. ఐ నో దట్. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఎవర్ సిన్స్ వీఆర్ జస్ట్ టాకింగ్, బట్ ఐ ఫెల్ట్ హ్యాపీ దట్. ఏమని పెట్టారు ఫస్ట్? ఏమని పెట్టారు? అదే ఇలా మీ రీల్స్ చూస్తున్నాం చాలా బాగుంటున్నాయి. నెక్స్ట్ అంతే, థ్యాంక్ యూ సో మచ్ అని జస్ట్ హలో హాయ్. బట్ ఐ ఫెల్ట్ హ్యాపీ దట్ టాలీవుడ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఈస్ వాచింగ్ మై వీడియోస్ అండ్ నేను ఎక్కడ ఏ పార్టీస్కి వెళ్ళినా కూడా అక్కడ డైరెక్టర్స్ కానీ యాక్టర్స్ కానీ కనిపిస్తారు కదా, దే ఆర్ ఎక్నాలెజింగ్ మీ. నేను హాయ్ దిస్ ఇస్ మధు అక్క బేబక్క అన్నాను అనుకో, తెలుసు, ఓ రియలీ, అది రీల్స్ చూస్తూ ఉంటాం. తర్వాత కన్వర్సేషన్ జరగలేదా మీ ఇద్దరు? జరిగే ఉంటుందిలే. అంటే ఎంత దూరం వరకు వచ్చిందా? ఇంకా అంత దూరం రాలా, జస్ట్ హలో హాయ్ కలిసి పార్టీ చేసుకున్నారా? ఇంకా చేస్తే నీకు చెప్తానులే. నంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నారు కదా? నంబర్స్ ఉన్నాయిలే వాట్సాప్ లోనే, వి కీప్ టాకింగ్ వన్స్ ఇన్ ఎ వైల్. హార్ట్ సింబల్స్ ఇవి పెడుతుంటారా? అలా ఏం లేదు, డ్రెస్ ఎప్పుడైనా నాది బాగుందంటే నా సారీ గానీ ఏదన్నా ఐ సెండ్. హార్ట్ సింబల్స్ క్యాజువల్ గానే పెట్టుకుంటారు? యా యా యా. దాంట్లో ఏం లేదు, అంతే, అందుకే నేను లేదు హ్యాపీ. ఈ మధ్యన హార్ట్ సింబల్ ఎవ్రీబడీ సెన్స్ కదా, అంతే. సో అలా ఇంకా తను వదిలిపెడితే ఇంకా చాలా మంది డైరెక్టర్స్ నేను బయట కలిసినప్పుడు కానీ ఆర్ యాక్టర్స్ యాక్ట్రెసెస్ నాకు కొంతమంది తెలియదు యాక్చువల్లీ, వాళ్ళు తెలుగు ఇండస్ట్రీలో చేస్తున్నారని అప్కమింగ్ ఉంటారు కదా, వాళ్ళందరూ నన్ను వావ్ బిబక్కని వీడియోస్ చూస్తాము అది ఇది అంటే ఓ థ్యాంక్ యూ అంటే మీరు అంటే నేను రెండు మూడు సినిమాలు చేశాను అర్రే నాకు తెలియదు. అంటే యూఎస్లో ఉండటం వల్ల తెలియదా? అన్ని సినిమాలు కొంచెం అన్ని సినిమాలు చూడడం కదా. ఓకే ఓకే. As I said, I acted in 20 films. Nithya Menon gaani Prabhas ante evaro naaku teliyadu annattu. Ah, ala kaadule. Mari anta peddallu kaadule. Chinna. So then I felt happy. Manaki
సినిమాల్లో కూడా రానంత గుర్తింపు రీల్స్లో వచ్చింది. ఆనెస్ట్లీ ఓకే, టుడే ఇఫ్ ఐ గో అవుట్ ఆల్సో విజయవాడ ఎవ్రీబడి ఈజ్ లైక్ కొంచెం దగ్గరికి వచ్చి పలకరించి కొంతమంది మొహాన్ పడుతూ ఉంటారు, చూస్తూ ఉంటారు, నవ్వుతారు. ఆఖరికి మనం గుడికి వెళ్తే వెంకటేశ్వరం గుడికి వెళ్ళా జూబ్లీ హిల్స్లో, టీటీడీ ఉంది కదా, టీటీడీ వాళ్ళది వెంకటేశ్వర స్వామి టెంపుల్, అక్కడికి వెళ్తే ఒక అమ్మ కూతుళ్ళు వచ్చారు నా దగ్గరికి. హాయ్ అన్నారు, నేను హాయ్ అన్నా. హాయ్ అంటే మళ్ళీ వాళ్ళు హాయ్ అంటున్నారు, వీడియోస్ చూస్తారా అన్న. అవునవును, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్, బాగుంటాయండి. మళ్ళీ ఇంకెవరో కూడా ఇద్దరు ముగ్గురు లేడీస్, నాకు అర్థమైంది వాళ్ళు వీడియోస్ చూస్తారు. మంచి అత్త క్యారెక్టర్లు బాగా సెట్ అవుతావు, ఎవరు అడగలేదు నిన్ను? అంటే ఇప్పుడు ఈ వీడియో చూసాక, ఇంటర్వ్యూ చూసాక అడుగుతారేమో. ఓ, అడగచ్చేమో. స్టార్ హీరోస్ కి మంచి అత్తగారు, అత్త కొంచెం సూర్యకాంత్ లాంటి గారి క్యారెక్టర్స్ గయ్యాలి, కొంచెం నెగటివ్ షేడ్ అవుంది కదా, కొంచెం కామెడీ అవన్నీ ఎందుకు లేవు, మనిషే అది కదా, బా తేడా మనిషి కదా. ఎప్పుడు ఎక్కువగా హ్యాపీగానే ఉంటా కానీ యూ రబ్ ద రాంగ్ సైడ్ యూ విల్ నో వాట్ ఇట్ ఈస్. అంటే హీరో హీరోయిన్ మెటీరియల్ అని ఎవరు చెప్పలేదా? ఒకప్పుడు, ఇప్పుడా మరీ చెప్తావు? ఒకప్పుడు అంటే నేను పాప్ ఆల్బమ్ లాంచ్ చేసినప్పుడు వచ్చింది. ఓ, అప్పుడు బాగా అందంగా ఉంటావు. పర్వాలేదు, యావరేజ్ అంటే నీ అంత స్మార్ట్ గర్ల్ కానీ పర్వాలేదు అది నా నాకు అదే గ్రేట్. మూవీస్ వచ్చినాయి అప్పుడు ఏదో ఐటమ్ సాంగ్ అని అదని, నేను చేసిన ఆల్బమ్స్లో ఒక సాంగ్ కొంచెం ఆ టైప్ ఐటమ్ సాంగ్. అంటే పోకిరిలో ఇప్పటికి ఇంకా నా వయసు నిండా 16, ఫస్ట్ చేయాల్సింది మీరే అని విన్నాను. ఏ అంత సీన్ లేదు కానీ, నాకు తమిళ సినిమాది ఐటమ్ అంటే ఐటమ్ సాంగ్ కాదు, ఈ రివీలింగ్ సాంగ్ కాదు, దే వాంటెడ్ సంథింగ్ లైక్, ఇప్పుడు పూర్ణ గారి క్యారెక్టర్ ఉంది కదా ఏది ఇందులో, ఆ టైప్లో యాజ్ అ సింగర్ ఓన్లీ, బట్ ఇట్స్ ఇన్ ఐటమ్ సాంగ్. ఓకే, నేను అంత ఇంట్రెస్ట్ చూపించాను, మన పర్సనాలిటీ ఏంటి లేకపోతే ఐటమ్ సాంగ్ ఏంటి. సో లైక్ దాట్ దే ఆస్క్డ్. పర్సనాలిటీ ఏముంది అప్పుడులో, జ్యోతిలక్ష్మి, జయమాలిని, జయ చిత్ర గారు, విజయ చిత్ర గారు వీళ్ళంతా ఇంత ఇలానే ఉంటారు. ఇలానేనా? ఇలా మీ కెమెరామెన్ మీరు నవ్వు ఆపుకుంటున్నారు కదా. అసలు అమెరికాలో ఏం చేస్తుంటావు మధు? నేనా? యాక్చువల్లీ షోస్. ఓ, ఐ డూ అ లాట్ ఆఫ్ షోస్. ఓన్లీ షోస్? యాంకరింగ్, యాంకరింగ్ చేశాను, ఇంకా సింగింగ్, స్టాండప్ కామెడీ, వాట్ ఎవర్ దట్ లెట్స్ మీ పర్ఫార్మ్ యాజ్ అ గుడ్ పర్ఫార్మర్, అంతే. ఓకే, వెళ్ళానంటే ఇంకా ఒక 1-2 గంటలు చిత్త కొట్టి స్టేజ్ అంతా ఊపేసి, స్టేజ్ చింపి చాట చేసి చేతిలో పెట్టాలి, అంతే. ఎన్ని ఇయర్స్ ఎప్పుడు వెళ్ళావు? ఐ హావ్ బీన్ గోయింగ్ అండ్ కమింగ్ సిన్స్ 2011. ఐ మూవ్డ్ ఆఫ్ టు ఇండియా. ఓకే, బట్ ఫ్రమ్ దెన్ ఐ కీప్ గోయింగ్ అండ్ కమింగ్, వెళ్ళి వస్తూ ఉంటాను. 13లో చాలా షోస్ చేశాను, 13-14 నుంచి తీసుకుంటే ఇప్పుడు నేనే ఐ థింక్ మ్యాక్స్ నెంబర్ ఆఫ్ షోస్ చేశాను. ఓ, దెన్ ఆల్ దిస్ సింగర్స్ అండ్ ఆల్ దాట్, చాలా 100 షోస్ చేశాను. సిటిజనా అక్కడ మీరు? యా, అందుకనే ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళగలుగుతున్నా. ఓకే, ఇప్పుడు కూడా మేలో ఐఎమ్ గోయింగ్. ఈ జాబ్ అంతా ఏం చేయరు ఇంకా అక్కడ యుఎస్లో? జాబ్ లేదు, ఈ షోస్ ఐ దే కీప్ మీ బిజీ, ప్లస్ ఐ డూ లాట్ ఆఫ్. అసలు వెళ్ళింది యుఎస్ షోలు చేయడానికి, మరి ఎలా ఇచ్చారు సిటిజన్ మీకు? బ్రాండింగ్ కూడా చేస్తాను అక్కడ, చాలా క్లోదింగ్ లేబుల్స్కి అది ఇది. నేను అప్పుడు జాబ్ చేసేదాన్ని కదా రోషన్, ఐ యూస్ టు వర్క్ ఇన్ ఐటీ. ఓ, ఐటీ సాఫ్ట్వేర్ చేసి నాకు గ్రీన్ కార్డ్ అంతా వచ్చేసింది, సిటిజన్షిప్ వచ్చేసింది, సో నౌ ఐ కెన్ గో ఎనీ టైమ్, కమ్ ఎనీ టైమ్. ఓకే, ఎక్కువ ఇండియా నుంచి వెళ్ళిన వల్ల అప్పుడు 2000-2000లో ఉన్న వల్ల మీరు సీనియర్ అయితే అక్కడ ఇంకా 13 నుంచి తీసుకుంటే ఫ్లయర్స్లో అప్పుడు ఫోటోలు వేసారు, ఇప్పటికి వేస్తున్నారంటే నాట్ బ్యాడ్. అవును, అంతే ఇంకా మన హవా పర్వాలేదు, మీ అందరు పుణ్యవాన్ని బాగానే నడుస్తుంది. రీల్స్ ఈస్ కీపింగ్ మీ మోర్ యాక్టివ్ ఐ విల్ సే. ఇప్పుడు ఆ ఫ్యాన్స్ వల్లే, అవును, కొంచెం ఆ ఫాలోయింగ్ వల్లే నాకు ఇంకా ఎక్కువ షోస్ వచ్చినాయి లాస్ట్ 2 ఇయర్స్ నుంచి. ఇప్పుడు రాఘవేంద్రరావు గారు మీ పెదనాన్నని చెప్పారు కదా, బట్ ఎప్పుడు ఆయనతో సపోర్ట్ తీసుకొని ఇండస్ట్రీలో మంచి క్యారెక్టర్స్ చేద్దాం, మా వైపు ఆయన ఏం సజెషన్స్ ఇవ్వరా మీకు? ఎందుకంటే అట్ సైడ్ అసలు ఈవెన్ మా ఫ్యామిలీస్లో ఎవరు కూడా సినిమాల్లోకి వెళ్ళింది లేదు, కొంచెం కొద్దిగా స్ట్రిక్ట్గానే ఉంటారు. ఈవెన్ ఐ గాట్ చౌదరి సార్ మీరు? ఓకే, ఇప్పుడున్నంత లిబర్టీ అప్పుడు లేదు, కొంచెం స్ట్రిక్ట్, ఇప్పటికీ స్ట్రిక్టేలే, కొంచెం అందరికి ఇష్టం ఉండదు. అవును, సో ఈవెన్ అంకుల్ పెద్దనైనా సరే మేము ఏ రోజు అడగలేదు, ఎందుకంటే బికాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దే నాట్ ఇంట్రెస్టెడ్ కదా. ఇప్పుడు ఎస్, నౌ ఐ వాంటెడ్ టు డూ గుడ్
ఇప్పుడు అందరూ వచ్చేస్తున్నారు. నాకు వస్తున్నాయి, మొన్న ఇమేజ్ని కూడా రెండు క్యారెక్టర్స్ వచ్చినాయి, కానీ నాకు పర్ఫార్మెన్స్కి స్కోప్ లేని క్యారెక్టర్స్ చెయ్యొద్దు అని. ఊరికే ఉండి మన స్క్రీన్లో ఒకటో రెండో చిన్న చిన్న డైలాగ్స్ నాకు ఇష్టం లేదు. అలా కొన్ని సినిమాలు ఆల్రెడీ చేసాము, అవి కొన్ని రిలీజ్ అవ్వు, కొన్ని వచ్చినాయా వెళ్ళిపోయినా అన్నట్టు ఉంటాయి. మళ్ళీ పెళ్లిలాగా ఒక మంచి క్యారెక్టర్ అందరు బాగుండాలి, అలా వస్తే చేద్దాం అని. లేదంటే మళ్ళీ పెళ్లిలో ఏ రోల్ చేశారు మీరు? నెగటివ్ రోల్. లాస్ట్ హాఫ్ అన్ అవర్లో ఉంటాం. ఓకే. లాస్ట్ హాఫ్ అన్ అవర్లో నాకు తెలిసి అది మంచి పేరు వచ్చింది, మంచిది బాగానే చూసారు. అవును, వనితతో కాంబినేషన్ ఉంటుంది, వనిత విజయ్ కుమార్తో. ఓకే. అండ్ షీ యాక్చువల్లీ బికేమ్ గుడ్ ఫ్రెండ్స్ టు మీ వైల్ వి వర్ షూటింగ్. ఇన్ ఫ్యాక్ట్ వస్తుంది తాను. Okay. I think this weekend she is planning to come. She texted me. Okay. So this time I said you should come and stay with me. Roshan's ekku mandi friends unnarandi. Enni parties lo chusan telsa? Okati, rendu, moodu parties lo chusan nenu. Ee nella unnai. Ah. Ah. Mari evaru happening unnaru? Ante nu kuda vastunna kada andi. Nenu ippudu ippude vastunna. Ippudu ippude bulli bulli adugu lesna party ki. Esin chotalla Roshan kanipistunnadu. Nenu vachi hi cheppi vellipotha. ఒక పార్టీకి బాగానే ఉన్నావులే, నమ్మరా, ఫొటోస్ చూపిస్తా పెట్టనా, బయట పెట్టనా? ఎవరు ప్రపోజ్ చేయలేదా మధు నీకు? అవన్నీ నడుస్తానే ఉంటాయి కదా జీవితంలో. అది కాక యుఎస్లో ఉన్నావు కదా, ఇంకా నడుస్తానే ఉంటాయి. బట్ ఐ లైక్ టు బి సింగిల్ హ్యాపీ. అంతే, ఇష్టం లేదు రిలేషన్షిప్లో కూడా? ఇష్టం లేదా? చాలామంది అడుగుతారు అండి, అదొక పెయిన్ రోషన్, నిజంగా చెప్తున్నా. రిలేషన్షిప్ అనేది పెయిన్, పెళ్ళి అనేది పనిష్మెంట్, అదొక జైలు. బాధ్యత అనుకోకూడదా? ఏది, నన్ ఆఫ్ దిస్ థింగ్స్ ఐ లైక్. నాకు హ్యాపీ సోల్ ఉండాలి, నన్ను ఎవరు కంట్రోల్ చేయకూడదు. నేను ఎవరిని కంట్రోల్ చేయను, నేను ఎప్పుడు తిన్నా, ఎప్పుడు పడుకున్నా, ఎప్పుడు లేసాను, ఇట్ షుడ్ బి ఇన్ మై కంట్రోల్ బికాస్ ఇట్స్ మై లైఫ్. గాడ్ హస్ గివెన్ మీ అ బ్యూటిఫుల్ లైఫ్. ఐ లైక్ టు బి అ మాస్టర్ ఆఫ్ మై థింగ్స్. I don't like anyone taking it over and tell me when to do, what to do, how to do. నాకు నచ్చదు. టైం గ్రావాలి, టైం కెళ్ళాలి కూడా నేనే చేసుకోవచ్చా? I don't even depend on a driver to drive my car. అంటే బయటికి వెళ్ళినప్పుడు చాలా మందిని చూస్తుంటాం, కొంతమంది కపుల్స్ కనబడతారు, పిల్లలు, దురదృష్టవంతులు అనుకుంటా, జలసమను పాపం అనుకుంటా. నాకు పక్కన ఒకడు ఉంటే బాగుండు. అస్సలు అస్సలు వద్దు, నా పక్కన అసలు వద్దు ఎవరు. గాడ్ హాస్ డిజైన్ సమ్ పీపుల్ టు స్టే సింగిల్. దే ఆర్ ఎనర్జెటిక్, దేర్ ఎనర్జీ ఇస్ ఆల్సో వర్క్ బెటర్ దెన్ వెన్ దే ఆర్ సింగిల్. తెలుసా, సమ్ పీపుల్ ఆర్ డిజైన్ టు బి సింగిల్. దే మోటివేట్ అదర్స్, దే ఆర్ గివర్స్, దే ఆర్ హెల్పర్స్, దే ఆర్ గివర్స్, దే ఆర్ ఆల్వేస్ బ్రైట్ అనమాట. వాళ్ళని చూస్తే ఒక పాజిటివ్ ఎనర్జీ వెళ్ళాలి, వాళ్ళందరినీ మోటివేట్ చేస్తారు. మళ్ళీ వాళ్ళు డిమోటివేట్ అయ్యారనుకో, మిమ్మల్ని మోటివేట్ చేసేవాళ్ళు ఎవరు చెప్పండి, అవునా కాదా? అలాంటి వాళ్ళు ఉండాలి. ఎప్పుడు ఇలానే నవ్వుతూ కామెడీ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటావా అందరితో? ఆల్వేస్. నాకు నేను ఫస్ట్ నేను నవ్వుకోలేదనుకో, నాకు నేను నచ్చను. ఇప్పుడు నవ్వుకుంటూ ఉండాలి. నెంబర్ టూ, నేను కొంచెం అన్నా డిప్రెస్డ్గా అలా అనిపించిందనుకో, నాకు నేను నచ్చను. ఐ డు నాట్ లైక్ టు బి హర్ట్ నార్ డిప్రెస్డ్. నన్ను నాకు నేను ఆనందంగా లేకపోతే నాకే నచ్చను, మొహం కూడా చూసుకుని అర్థంలో. సో ఇర్రెలివెంట్. నాకు బయట కూడా చాలా ఎవరికి ఉండవు రోషన్ ప్రాబ్లమ్స్. బయట నా ప్రాపర్టీస్ కూడా ఇరుక్కుని ఉన్నాయి, నాకు మనీ. అవునా? యా అఫ్కోర్స్, అందరికి ఇప్పుడు మనం ఇక్కడ లేకపోతే కబ్జా చేయరా. సో నా ప్రాపర్టీస్ ఆల్సో కొన్ని ఇష్యూస్లో ఉన్నాయి. అయినా సరే నేను అనుకున్నా, నా నుంచి అన్నీ తీసుకోగలుగుతావు ఎక్సెప్ట్ మై హ్యాపీనెస్. నా హ్యాపీనెస్ని మాత్రం నేను తీసుకునేవాను. ఎక్కడ, హైదరాబాద్లో ప్రాపర్టీస్ అయినా మొత్తం కబ్జా అయింది, స్క్రూ ఎనీథింగ్, బట్ యు కెన్ నాట్. దాని మీద కూడా ఒక రీల్ చేయాల్సింది కదా? చేస్తా త్వరలోనే. ఐ రిజాల్వ్ అవ్వకపోతే డైరెక్ట్ గా కొంతమందిని ట్యాగ్ చేస్తే చేస్తా. నాకే ఈ పరిస్థితి అంటే ఇంకా నార్మల్ కామన్ పర్సన్ కి ఏంటి పరిస్థితి అంటే చేస్తా. ప్రస్తుతానికి నా ప్రాపర్టీని నేను ఏమంటారు సాధిద్దాం అని చూస్తున్నా. ఎంత, ఒక 500 కోట్లు ఉంటుంది ఆస్తి బేబీ మీది? కెమెరాలో చెప్పాలా? నేను చెప్పను, మీరు ఎంత అనుకుంటే అంత. అంటే రావటం రావటం కూడా ఇప్పుడు రోల్స్లో వచ్చారు కదా. రోల్సా? రోషన్కి ఉన్నంత పెద్ద కారు నాకు లేదండి. ద సీఈఓ రోషన్ గారు అంటే ఆయన రిచ్చో రిచ్ మొన్న నేను ఒక ఇంటర్వ్యూ, నీది ఒకటి రీల్ వచ్చింది నాకు యూట్యూబ్లో. ఏది? తను ఉన్నాడు కదా యాక్టర్, ఇందులో ఉన్నాడు, హీ ప్లేడ్ ఇన్ సేవ్ ద టైగర్స్లో డిఫెండర్ కాదు, తన పేరేంటి? అభినవ్. అభినవ్.
సో తను నువ్వు ఇంటర్వ్యూ చేస్తే కింద రేంజ్ రోవర్ అవును అది నీదేనా అని అడిగాను. అవును అది చూసాను నేను. అవును అర్థమైంది కదండి ఎవరు ఇప్పుడు రిచ్. అందరికి ఈ కారు మీదే ఉంది. అవునా డిఫెండరా ఏంటి అంత కాస్ట్ అది నీ ఒక సైట్ అంత కాస్ట్ అంతే ఊరుకోలే చెప్పు చెప్పు. నువ్వు అమెరికాలో షోలు చేస్తే ఎంత వస్తుంది అంతే అది కూడా చెప్పచ్చు కదా చెప్పాను కదా. నాదేదో పాత కార్ అండి టిక్కు టిక్కుమని అదే బిఎండబ్ల్యూ టిక్ టాక్ సంపాదన టిక్కు టిక్కుమని అదే బిఎండబ్ల్యూ టాక్ లో వచ్చే సంపాదనతో కొంత ఎప్పుడు ఆరు ఏడేళ్ళ నుంచి అదే కార్ నాది. ఐ వాంట్ చేంజ్ ఆల్సో నాకు అది కలిసి వచ్చింది. యుఎస్ లో కూడా ఓన్ ప్రాపర్టీస్ అన్ని ఉన్నాయా? వెళ్తుంటావు కదా. వెళ్తా కానీ షోస్ చేసుకుంటాం వచ్చేస్తాం వచ్చేస్తాం మళ్ళీ రిటర్న్ అంతే. ఎందుకు ఇక్కడే ఇక్కడ ఉన్నాయే ప్రాబ్లమ్స్ ఉన్నాయి మళ్ళీ ఎందుకు ఇంకా వచ్చి చూసుకుందామని డిసైడ్ అయ్యి ఒకటి ఆల్మోస్ట్ క్లోజ్ అయ్యేటట్టు ఉంది. క్లోజ్ అయితే అప్పుడు పార్టీ ఇస్తా కదా మళ్ళీ. ఓ ఒక్కొక్క ప్రాపర్టీ క్లోజ్ అయిన పార్టీ పార్టీ నెక్స్ట్ ఇది మాత్రం క్లోజ్ అవ్వకుండా ఇవ్వను. సో హైదరాబాద్లో బాగా ఇష్టమైన పర్సన్ ఎవరు మీకు అంటే ఇండస్ట్రీలో వెరీ క్లోజ్ టు యువర్ హార్ట్ అలీ కెన్ షేర్ ఎనీథింగ్ అలీ గారు గుడ్ అండ్ బ్యాడ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ టు మీ దెన్ ఎంఎస్ రాజు గారు బట్ అలీ గారు ఇస్ లైక్ మై వెరీ వెరీ క్లోజ్ ఫ్రెండ్. ఓకే ఎనీ డే ఐ కెన్ కాల్ హిమ్ ఎనీథింగ్ ఐ కెన్ డిస్కస్ హిస్ దేర్ ఫర్ మీ వెరీ గుడ్ ఫ్రెండ్. ఓకే చాలా మంచి ఆయన వెరీ హెల్ప్ఫుల్ నాకు అందరు బాగుండాలి అందరి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి కూడా పిలిచి మరీ మంచి క్యారెక్టర్ తీసుకెళ్ళాను. అవును వాళ్ళ పాపతో ఏదో చేశారు కదా అప్పుడు వాళ్ళ పాపతో మూవీ కాదు వాళ్ళ అందరు బాగుండాలి వాళ్ళ అమ్మాయి కాదు వాళ్ళ అమ్మాయి లేదా ఓ ఆయన ప్రొడ్యూసర్గా చేసింది ప్రొడ్యూసర్ హీ యాక్టెడ్ హీరో. అవును అందులోది నాది క్యారెక్టర్ బాగుంటుంది బాస్ రోలు నరేష్ గారిని తిట్టే రోల్ అనమాట నాకేమో భయం వేస్తుంది. నరేష్ గారు ఏమో ఫస్ట్ టైం కలిశారు ఐ హావ్ నాట్ వర్క్డ్ విత్ హిమ్ అండ్ ఎప్పుడు పార్టీస్లో కూడా కలవల ఆయన సచ్ ఎ బిగ్ యాక్టర్ ఆయన తిట్టాలంటే కొంచెం ఉంటుంది కదా సో ఐమ్ లైక్ ఫస్ట్ 1-2 times సారీ అండి ఐ జస్ట్ టేక్ అ మూమెంట్ అని చెప్పి ఇంకా అవతల నరేష్ గారు అని విషయం మర్చిపోయి దెన్ ఐ కంటిన్యూ ద షూట్ అండ్ ఒక డైలాగ్ అయితే సింగిల్ టేక్ చేశాను అది నరేష్ గారు క్లాప్స్ కొట్టి మళ్ళీ పెళ్ళిలో ఛాన్స్ ఇచ్చారా. మళ్ళీ పెళ్ళిలో ఛాన్స్ ఇచ్చాను దట్ ఈస్ రైట్ యాక్చువల్లీ అప్పుడే అన్నారు మధు మాక్ మై వర్డ్ 2 years యూ గోన్ బి వన్ ఆఫ్ ద బిజీయెస్ట్ తెలుగు ఆర్టిస్ట్. ఓకే హీ హ్యాస్ హై హోప్స్ ఆన్ మీ అలీ గారు ఆయన ఎంఎస్ రాజు గారు దే థింక్ ఐఎమ్ టాలెంటెడ్ శ్రీకాంత్ గారు కూడా మంచి ఫ్రెండ్ కానీ వీళ్ళు కొంచెం అంటే ఆయన హీజ్ ఇన్ హిజ్ ఓన్ జోన్ వీళ్ళు ఏంటంటే దే గో అవుట్ ఆఫ్ ద వే టు గెట్ మీ ప్రాజెక్ట్స్ ఏదైనా ఉన్నా రిఫర్ చేయడం. ఎంఎస్ రాజు గారితో 2 సినిమాలు చేశాను రాజు గారు అండ్ నెక్స్ట్ ఆల్సో ఐమ్ డూయింగ్ మొన్న ఈ మధ్యన ఒక మంచి సినిమా మిస్ అయ్యాను విత్ రవితేజ అది ప్రాజెక్ట్ స్క్రాప్ అయింది లేదంటే ఆవిడ. బట్ మధు అందంగా ఉంటావు చాలా మంది చూడగానే బా ఏముందిరా అంటే లోపల అనుకుంటారు బయట చెప్పరు కానీ అంతే అంటావా. అండ్ సింగిల్ ఓకే ఎవరు ఎప్పుడు ఇండస్ట్రీ అంటే తెలిసిందే కదా కమిట్మెంట్స్ కానీ ఇలాంటి ఇబ్బంది పెట్టడం చెడుగా మాట్లాడటం ఫోన్స్ చేయటం నాకు ఎందుకంటే వాళ్ళు వేరే వాళ్ళతో ఫ్లర్ట్ చేశారని నాకు తెలిసింది కొంతమంది ఆర్టిస్టులతోనే. బట్ నా వరకు వచ్చేసరికి సమ్ పీపుల్ దేవ్ నాట్ ఎవర్ 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 ఫ్లర్టెడ్ విత్ మీ ఆర్ ఛాన్స్ ఇవ్వలేదు అంటే అలా మాట్లాడలేదు అప్పుడే అనుకున్నా నన్ను చూస్తే మరి నోరు వేసుకుని పడిపోతాను కదా అందుకే భయపడతారేమో అని ఒక థాట్ అయితే ఉంది. ప్లస్ ఐ కమ్ ఫ్రమ్ యుఎస్ అమెరికన్ సిటిజన్ ఎందుకు వచ్చిందిలే బాబు దీంతో ఏమనుకున్నారు ఏమో మంచిదే కదా ఓ విధంగా ఎందుకు చేయలేదు అని మనం బాధపడద్దమ్మా హ్యాపీగా ఫీల్ అవుదాం దట్ డే ది ఆల్. నీకు ఎప్పుడు అనిపించలేదా ఎంత బాగుంటుంది అక్కడ కూడా చాలా మంది ప్రపోజ్ చేశారని చెప్పా కదా. ఓకే అది వినలేదు నేను వినలేదా మా ఫ్యాన్స్ ఉంటారు చాలా మంది ఇప్పటికీ చేస్తూ ఉంటారు లైట్ ఇన్స్టాగ్రామ్ లో కూడా సో మెనీ కీప్ గెట్టింగ్ బేబక్క ఐ లవ్ యూ బేబక్క ఐ లవ్ యూ అదేదో వస్తా ఉంటాయి అదేదో బాబు నువ్వు బేబక్క అంటావు ఐ లవ్ యూ అంటావు అంటే అది నువ్వు స్క్రీన్ నేమ్ అది అది నా పేరు ఎప్పుడు నేను చేస్తాను చెప్పండి. ఇప్పుడు బెర్రలక్క ఉంది ఎవరు బెర్రలక్క బర్రెలక్క అలా అట్లా నువ్వు కూడా బేబక్క అలా నేను బేబక్క అయిపోయానా
బాగుంది పేరు, కలిసి వచ్చింది అబ్బా. మధు అన్న పేరు కన్నా బేబక్కే కలిసి వచ్చింది. ఎక్కడెక్కడో ఎక్కడికి వెళ్ళినా కూడా, ఈవెన్ శ్రీకాంత్ గారు బర్త్డే పార్టీకి వెళ్తే ఆయన కూడా నమస్తే బేబక్కే గారు, బేబక్క నిన్న మీకు కూడా నేను బేబక్కేనా, ఎందుకంటే నేను శ్రీకాంత్ గారితో ఆయన మెదరం కలిపి వి షేర్డ్ స్క్రీన్, ఆయన వైఫ్ రోల్ చేశాను. ఏ సినిమా? ఓటీటీ సిరీస్ షూట్ అవుట్ అట్ ఆలేర్, అందులో యాక్టెడ్ ఆయన కమిషనర్, అందులో యాక్టెడ్ యాజ్ హిస్ వైఫ్. బాగుంటారు మీ ఇద్దరు స్క్రీన్ మీద హస్బెండ్ వైఫ్ కి కదా. నేను మొన్న ఆ ఫోటో పోస్ట్ చేశాను కదా, ఈ బ్లాక్ సారీ ఆయన, ఆయన ఏమో ఐ థింక్ ఈ ఓర్ వైట్ అండ్ బ్లాక్ కార్ అనుకాల బ్యాక్, ఎంత అమ్మందో యు గైజ్ లుక్ నైస్. సో అనుకున్నాను ఇంకొక సినిమా మేబీ మీ ఇద్దరు కలిపి చేస్తే బాగుంటుందేమో, లైక్ లాట్ ఆఫ్ పీపుల్ హావ్ సెడ్ యు బోత్ లుక్ వెరీ గుడ్. బట్ ఫస్ట్ ఏదైనా హీరోని చూసినప్పుడు బా ఏమున్నారా ఏమున్నారా అనిపించిన హీరో అంటే ఎవరు? అలా మహేష్ బాబు వాస్ లుకింగ్ క్వైట్ చార్మింగ్, ఐ మెట్ హిమ్ అవుట్ సైడ్. ఓ ఆ కలర్, ఆ కాంప్లెక్షన్, హి వాజ్ లైక్ చార్మింగ్ అంటే చార్మింగ్. ఇట్స్ బీన్ కపుల్ ఆఫ్ ఇయర్స్ ఐ థింక్ ఐ మెట్ హిమ్. ఓకే, యూఎస్లోనా ఇక్కడ? ఇక్కడే బయట. తాపు అన్నాడు మిల్క్ బాయ్ అని అందుకే అంటారేమో అనుకున్నా. ప్రిన్స్ కలర్ ఉండేసరికి నచ్చారా లేకపోతే ఏమో, హీ హాస్ సమ్ డిఫరెంట్ చామ్. ఓకే, ఆ హైట్ పింక్గా ఉన్నాడు తను, ఏంటో లైక్ హీస్ గ్లోయింగ్ అండ్ బేబీ స్కిన్ అసలు ఎంత బాగున్నాడు, అసలు సినిమాల్లో కన్నా బయట ఇంకా బాగుంది. కూడా బేబీ స్కిన్ కదా. అవునా, బేబక్క అని పేరు పెట్టుకున్నాను కదా, బేబీ స్కిన్ ఉందని అనుకోకండి, బర్రె స్కిన్. మా మమ్మీ అంటుంది ఇదిగో నువ్వు తగ్గు, తగ్గకపోతే చూడ చూడు బుగ్గలు చూడు ఎంత లావు ఉన్నాయో, ఎంత ఉన్నాయో పాద బుగ్గలు ఈ ఫోన్లే నువ్వన్నాను అవి పాల బుగ్గలు అంటే. సో అమ్మ అంటే గుర్తొచ్చింది, ఏం చేస్తారు అమ్మ నాన్న? అమ్మ విజయవాడలో, నాన్నగారు లేరు కదా, సో షీ స్టేజ్ అలోన్. డాడీ కోవిడ్ టైంలో, దట్ వాజ్ కోవిడ్ నాకు మంచి చేసింది, కోవిడ్ నాకు చెడు చేసింది అన్న దానికి ఎగ్జాంపుల్. ఆఫ్టర్ బికేమ్ ఎ టిక్ టాక్ స్టార్ దెన్ జూలైలో 2020 డాడీ పాస్డ్ అవే. ఓ, బికాజ్ ఆఫ్ కోవిడ్? ఒక వన్ మంత్ ఐ వాజ్ లైక్ ఐ డిడ్ నో వాట్ ఐ వాజ్ డూయింగ్. నాన్న అంటే అంత ఇష్టం. హీ ఈస్ ద ఓన్లీ పర్సన్ హూ అండర్స్టూడ్ మీ ఇన్ దిస్ ఎంటైరిటీ. ఆయన ఆయన ఒక మాట అనేవాళ్ళు, ప్రపంచం అంతా కూడా నీకు వ్యతిరేకంగా అయినా ఏదన్నా ఒక ఏదన్నా జరిగినా ఏదన్నా వ్యతిరేకత చూపించిన నాకు మాత్రం నువ్వు ఎప్పుడు గ్రేట్, యు ఆర్ ఎ గ్రేటెస్ట్ డాటర్ ఫర్ మీ, అంటే ఆయనకి నేను ఒక కొడుకులాగా. ఫర్ హిమ్ హీ యూస్ టు ఫీల్ లైక్ దట్, లైక్ దేర్ ఆర్ థింగ్స్ ఐ డోంట్ వాంట్ టు టెల్ ఆన్ ద కెమెరా. ఎస్, యా నైస్. ఎనీ ఒక మంచి మెమరబుల్ మూమెంట్ విత్ నాన్న అంటే ఏమని చెప్తావు? నాన్నగారికి నేను ఉప్మా చేసి పెట్టా, నెయ్యి వేసి. ఆయన ఫుడ్డీ అనమాట. మా ఇంట్లో ఎప్పుడు చూసినా ఇది బాగాలేదు అది బాగాలేదు చిచ్చి మీరేంటి అని తిడతా ఉంటారు. నేను ఉప్మా నెయ్యితో వేసి ఫుల్గా దాని నిండా జీడిపప్పు వేసి ఇచ్చా. ఆయన ఒక్కొక్క స్పూను అద్భుతంగా తింటూ ఆహా ఓహో అని లొట్టలు వేసుకుని మా అమ్మాళ్ళకి ఫోన్ చేసి, మీరు అన్నారు ఎప్పుడైనా ఇట్లా చేశారా ఉప్మా, మా అమ్మాయి చూడండి ఎంత బాగా చేసినారు. హీ వాజ్ వెరీ హ్యాపీ, లైక్ వీ షేర్ సమ్ గుడ్ మూమెంట్స్. అంత నాన్న ఫీచర్స్ బేబీ, అయ్యా బేబక్కంత డాడీయే. దట్స్ వాట్ ఐ థింక్ అమ్మ అంటది. ఒక్క పోలిక కూడా నాది లేదండి, చెప్పుకోవాలి నా కూతురని. అమ్మ యాక్చువల్లీ అందగత్తే, అమ్మ బాగుంటుంది. నాన్నగారు కొంచెం డిఫరెంట్ లుకింగ్, ఇస్ వెరీ మ్యాన్లీ లుకింగ్ గాయ్. ఎన్ని రోజులు పట్టింది నాన్న చనిపోయిన తర్వాత నువ్వు బయటపడటానికి? అంటే లైఫ్ డిడ్ంట్ గివ్ మీ దట్ మచ్ టైమ్ టు సర్వైవ్. ఐ హ్యాడ్ టు మూవ్ ఆన్. నెక్స్ట్ మంతే శ్రీకాంత్ గారితో వెబ్ సిరీస్ చేయాల్సి వచ్చింది. సో ఇంకా వెళ్ళిపోయాను, ఇంకా సిరీస్ వెళ్ళి చేశాను. దాని తర్వాత మళ్ళీ అందరు బాగుండాలి వచ్చింది, దాని తర్వాత యుఎస్ వెళ్ళిపోవాల్సి వచ్చింది. సో ఐ డెంట్ హ్యావ్ ఛాన్స్ టు ఈవెన్ రికవర్. ఒక విధంగా లైఫ్ మేడ్ మీ వెరీ బిజీ 2020 నుంచి. సడన్గా వచ్చిన ఫేమ్, ఐ వాజ్ నాట్ దిస్ ఫేమస్. నాన్న లాస్ట్ మీతో చెప్పిన మాట ఏంటి? ఒక మాట అన్నాడు కదా, ప్రపంచం అంత వ్యతిరేకమైన కానీ నేను ఒక్కడే నిన్ను అర్థం చేసుకుంటా. హీ వాజ్ హ్యాపీ దట్ నేను 2018లో గ్రేట్ తెలుగు లాఫ్టర్ ఛాలెంజ్ అని స్టాండప్ కామెడీ షో వచ్చింది. ఐ వాజ్ ద ఫస్ట్ ఫీమేల్ కంటెస్టెంట్ దట్ వాజ్ సెలెక్టెడ్. ఓకే, ఫస్ట్ నేనే. నేను సెలెక్ట్ అయినాక డాడీ చెప్పా ఇట్లా 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 అంటే, విజయవాడ వెళ్ళాను, మా పెద్దనాన్నగారు డాడీ అందరూ కలిపి విష్ చేశారు నువ్వు వెళ్ళి కప్పు తీసుకురావాలని. అన్ఫార్చునేట్లీ నేను ఆ షోలో షో హిట్ అవ్వలేదు, ద షో గాట్ స్క్రాప్డ్ అప్ విత్ ఇన్ ఫ్యూ వీక్స్ ఉండి తీస్తారు. సో నాన్నగారు కరే మా అమ్మాయి షీ కుడెంట్ ప్రూవ్ అనే ఒక ఇది ఉంది. 2020లో
నా జోక్స్ ఫుల్ వైరల్ అయ్యి నన్ను జబర్దస్త్లో కూడా పిలిచారు. అండ్ నాకు సినిమా ఆఫర్ వచ్చింది. ఇవన్నీ నాంగర్తో జూన్లో చెప్పా. నాంగర్ జూలైలో కదా ఫాస్ట్, అప్పుడు కోవిడ్ రాలేదు. జూన్లో చెప్తే హీ వాజ్ సో హ్యాపీ, ఓ వావ్, హీ లైక్స్ జబర్దస్త్. సో జబర్దస్త్లోకి పిలిచారు నాంగర్ స్పెషల్ గెస్ట్ కింద. ఇలా సినిమాల్లో కూడా పిలుస్తున్నారు, ఇలా శ్రీకాంత్ గారి పక్కన ఇలా రోల్ వచ్చింది అని అంటే హీ వాజ్ సో హ్యాపీ. చూసావా నేను చెప్పానా నువ్వు ఇలాగే అంటే, చాలామంది చెప్తారు కదా నువ్వేం పైకి వస్తావు, ఇంకెళ్ళు చాలే, మోటా మూలి సర్దుకుని అమెరికా వెళ్ళిపో, నీకు ఇక్కడ సరిపోదు అంటే చాలా పోగొట్టుకున్నావు ఒక 10 ఇయర్స్ జర్నీలో. ఎందుకు ఇవన్నీ అమ్ముకుని చాలా ల్యాండ్స్ అమ్మేసుకున్నాను టు సర్వైవ్. ఓ ఆఫ్ కోర్స్, మన పైకి వచ్చే వరకు వెనకాల బ్యాక్గ్రౌండ్ లేకపోతే అట్లా. సో ఐ సోల్డ్ ఆఫ్ యూ ప్రాపర్టీస్. సో అందరూ ఎందుకు నీకు అవసరమా, ఇంత కష్టాలు పడటం, యుఎస్ సిటిజన్ను చక్కగా అక్కడ నాకు మన డబ్బులు 1 crore శాలరీ ఇయర్కా మంత్కా ఇయర్కి, అది ఇంకా తక్కువ. 2011 నేను చెప్పింది, 11లో నాకు 1 crore శాలరీ. నేను ఇప్పుడు దాకా పనిచేస్తుంటే నా శాలరీ ఎక్కడుండేది? సో నీకు పిచ్చా, ఇంత కష్టాలు ఎందుకు పడ్డం, ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే అని ఈజీ అనుకున్నావా అని చాలామంది డిమోటివేట్ చేశారు. అక్కడ మమ్మీ అయితే చాలాసార్లు చెప్పింది ఎందుకు నీకు ఈ కష్టాలు, వెళ్ళిపో. నాన్నగారు మాత్రం సాధించాలి, నువ్వు యూస్ టు ఆల్వేస్ థింక్. కానీ ఐఎమ్ హ్యాపీ టుడే దట్ అట్లీస్ట్ నాంగర్ అనుకున్నది నేను కొంతైనా సాధించా, మొత్తం కాకపోయినా అట్లీస్ట్ కొంత. హీ ఆల్వేస్ యూస్ టు ఫీల్ చూస్తుంది, ఎక్కడి నుంచి ఆయన చూస్తూనే ఉంటారు, హిస్ బ్లెస్సింగ్ ఇస్ దేర్. నాంగర్ ఇంకొకటి ఏంటంటే, రోషన్, ఐ ఫీల్ ప్రౌడ్ అబౌట్ మై డాడ్. ఎందుకంటే ఒక 100 మందికి ఆయన చదివించారు, 100 మందిని ఆయన చదివించారు. మాకు ఓ పెద్ద ఆస్తులు ఆయన కూడబెట్టి ఇవ్వకపోయినా హిస్ గివెన్ గుడ్ బ్లడ్, హెల్పింగ్ నేచర్ బాగుంది, చాలా మంచి ఆయన, ఒక మంచి బ్లడ్ ఇచ్చారు నాలో. ఇఫ్ సంబడి కమ్స్ అండ్ సేస్ మధు సచ్ అ వండర్ఫుల్ పర్సన్, మనం చేసినవి ఎప్పుడు చెప్పుకోకూడదు, నువ్వు యువర్ గ్రేట్, యువర్ నైస్ అని అంట. అది మా నాంగారు ఇచ్చిన మంచితనమేమో, అది చూసి మేబీ ఇన్స్పైర్ అయ్యి మేబీ నేను కొన్ని మంచి పనులు చేస్తున్నానేమో. నాంగారు 100 మందిని ఒక ఆయన అయితే ఐఆర్ఎస్ అయ్యాడు, ఎందుకులే పేరు ఐఆర్ఎస్ చదివించారు. నాన్నగారు ఏం చేసేవాళ్ళు? ఆయన బిజినెస్ మ్యాన్, బిజినెస్ మ్యాన్. హి లాస్ట్ ఎ లాట్ ఆఫ్ మనీ ఇన్ బిజినెస్. అప్పట్లోనే 13 crore పోయినాయి ఒకప్పుడు, ఇప్పుడు అవన్నీ వద్దులే, క్యాల్కులేట్ చేసుకుంటే 800 crore. సో వీ లాస్ట్ ఎ లాట్ ఆఫ్ మనీ. సో డాడీ మాకు ఆస్తుల కన్నా కూడా మంచి పెంపకం. మమ్ అండ్ డాడ్ ఇద్దరు గుడ్ అప్బ్రింగింగ్. ఒకే ఒక పాప అన్నయ్య ఉన్నాడు. ఓ, తను ఏం చేస్తారు? తను యాక్టర్, నువ్వు చూసుంటావు సినిమాల్లో. ఎవరు? ఇప్పుడు లంబ సింగిల్గా ఉన్నాడు వంశీ, వంశీ నెక్కింటి. తను మన ఆర్జీవి గారి ఫిల్మ్ ఇది ఉంది కదా మన, అవును, వంగవీటిలో ఫస్ట్ 1/2 hour ఉంటాడు కదా, తను ఇంటర్వ్యూలకి ఆటకి కొంచెం దూరంగా ఉంటాడు. మనమేమో ఫుల్ సోషల్ బటర్ఫ్లై, మా అన్నయ్య ఏమో కొంచెం యాంటీ సోషల్ బటర్ఫ్లై. మా అన్నయ్యకి మనుషులు అంత ఎక్కువ పడదు, కొంచెం కామ్ గోయింగ్, క్వైట్ అండ్ మృదు స్వభావుడు. మనమేమో కంప్లీట్లీ ఆపోజిట్. మీ ఇద్దరి మధ్య బాండింగ్ ఎలా ఉంటుంది? బాగుంటుంది, ఎందుకంటే నేనేమో ఫాస్ట్, మా అన్నయ్య ఏమో స్లో. సో ఇద్దరు ఒకలాగుంటే కొట్టుకుంటాం కదా, బాగానే చెల్లి చెల్లి అని బాగా ఇష్టంగా ఉంటాడు. ఓకే, ఏంటి చెల్లి చెల్లి, ఇలా చెల్లి మన ఫోన్ చేసి అంటున్నాడు చెల్లి, ఇలాగే మాట్లాడతాడు. నాకు చాలా ప్రౌడ్గా ఉంది చెల్లి నువ్వంటే, అసలు ఏంటి అమ్మ ఎంత హ్యాపీగా ఉందో తెలుసా, నిన్నందరూ విజయవాడలో గుర్తుపడుతున్నారంట, అమ్మ చాలా హ్యాపీగా ఉంది చెల్లి, భలే సాధించో చెల్లి ఇలా అంటాడు. తను కూడా మంచి యాక్టర్, అండ్ అన్న నువ్వు కూడా బాగా చేస్తున్నావు, నువ్వు కూడా మంచి మంచి సినిమాలు చేస్తున్నావు, నువ్వు కూడా యూ విల్ బి రాకింగ్ సూన్. ఏంటి ఇక్కడ కెమెరాలో చెప్తున్నావు, అన్నతో మాట్లాడతావా? మాట్లాడతాను, నిజంగా మాట్లాడతా, ఎందుకు మాట్లాడను అలాగే. ఓకే, అక్కడ చూసి చెప్తా కొంచెం ఏడుస్తా ఉంటే? లేదు, వి ఆర్ స్మాల్ ఫ్యామిలీ సో అనుకుంటాం. కానీ ఎంత మనం సీ కూల్, నేను హ్యాపీగా ఉంటాను, హ్యాపీ సోల్ అనుకుంటాం, కానీ తెలియకుండా లోపల కూడా కొన్ని బాధలు ఉంటాయి, ప్రతి మనిషికి ఉంటాయి. సో చిరంజీవి గారు నిన్న విజయ్ దేవరకొండ ఒక క్వశ్చన్ అడిగినప్పుడు చెప్పింటే ఆయన ఒక ఆన్సర్ కూడా చెప్తారు. ఒక ప్రొడ్యూసర్, నువ్వేం పెద్ద సూపర్ స్టార్ అనుకుంటున్నావా అంటే ఆ ఒక్క పదం ఆయన జీవితంలో మార్చేసిందని చెప్పినట్టు. సో ప్రతి మనిషికి ఎక్కడో ఒక తెలియని ఒక బాధ అయితే ఉంటుంది. నిజంగా చెప్పు, నీ మనసులో ఏం బాధలు లేవో రెండు విషయాలలో నాకు అనిపించింది. మేబీ ఆ బాధను నేను అంత ఎక్కువగా పట్టించుకుని, ఐఎమ్ ఎ కైండ్ ఆఫ్ పర్సన్ హూ ఆల్వేస్ థింక్స్ మోర్ అబౌట్ హ్యాపీ అయిన విషయాలు, హ్యాపీనెస్ గురించి ఎక్కువ నేను ఆలోచిస్తా. అంటే నాకు సాడ్ అయిన విషయాలు కానీ బాధ పెట్టే విషయాలు కానీ నేను ఎక్కువ పట్టించుకునేము మేబీ. సో అందుకని నేను ఎక్కువ ఆనందంగా ఉంటాను.
సో పట్టించుకుపోయినప్పటికి కూడా ఉండవు, గుర్తుపెట్టుకోండి నేను ఇష్టపడను. నాకు అవమానాలు ఎవరు జరగవు. నేను ఎప్పటికప్పుడు అవి రిఫ్రెష్ చేస్తూ ఉంటా, అవి తోసేస్తూ ఉంటా డస్ట్బిన్లోకి తోసేసి. నిజంగా చెప్తున్నా, ఇట్ రియలీ హెల్ప్స్ రిజ్యూనేట్ చేసుకుంటా. ఇక్కడ చెప్పడానికి బాగుంటుంది మధు, నాలుగు గోళ్ల మధ్య కూర్చొని ఎప్పుడు ఏడవలేదను. నిజంగా ఏడవల ఒక్కసారి బాగా ఏడ్చానంటే ఈ మన మా టీవీ లాఫ్టర్ ఛాలెంజ్ షో ఉంది కదా, ఆ షో విషయంలో నేను బాగా బాధపడ్డాను. ఎందుకు? మధ్యలో అంటే ఐ డోంట్ నో, దే సెడ్ టెంపరర్లీ కొన్ని ఎపిసోడ్లు నన్ను పక్కన పెట్టారు, అంటే మళ్ళీ మిమ్మల్ని తీసుకుంటాంలే. నాకు తెలియదు ఎందుకు ఏమైందో, వేరే వాళ్ళ అందరి నుంచి నన్ను పక్కన పెట్టారు. ఐ వాజ్ నాట్ దేర్ అండ్ ఫైనల్లీ అది నేను షోలో పక్కన పెట్టేసరికి అది నేను బాగా హర్ట్గా ఫీల్ అయ్యాను. ఫీల్ అయ్యి ఒక వన్ వీక్ మా ఫ్రెండ్స్ అందరూ క్లోజ్ ఫ్రెండ్స్, నీ ఏడిపే తగిలినట్టుంది, షో పీకేశారు, షో క్లోజ్ చేశారు, అయిపోయిందిగా నీ ఏడిపే తగిలింది. నన్ను చిచ్చి అలా ఏం కాదు, ఐ ఫెల్ బ్యాడ్ బికాస్ ఆఫ్ సమ్ రీజన్స్. నేను ఎక్కడ చెప్పలేదు ఇది అంటే. షో గురించి ఇంతలా ఆలోచించావు అంటే? షో గురించి ఆలోచించా. అయితే అప్పుడు నన్ను ఒక కామెడీ షోలో వేబక్క కామెడీకి పనికి రాదు అని అనుకుని పక్కన పెట్టారు కదా, అదే బేబక్క కామెడీలో ఇప్పుడు సూపర్ రాకింగ్ అని నా వీడియోస్లో కామెడీ కామెడీగానే నచ్చుతా నేను. ఏ రోజు డాన్స్లు వేసుకుని ఇలా రెడీ అయింది లేదు, నేను మంచి మంచిగా స్టెప్లు వేసి కొంచెం అలా ఇలా వీడియోలు చేసింది లేదు. బేసికలీ పీపుల్ లవ్ ఓన్లీ మై కామెడీ. సో అలా తీసేసిన దానికి ఆ రోజు అనుకున్నా మై టైం విల్ కమ్. అప్పుడు నేనేంటో ప్రూవ్ చేస్తా. అది ఎవరు చెప్పలేదు, ఇప్పుడు కూడా చెప్పదలుచుకోలేదు, కానీ ఐ ఫెల్ట్ పర్వాలేదు. ఇంతమంది గుర్తుపెట్టి మాట్లాడేది, ఆఖరి పబ్లో చీకట్లో కూడా గుర్తుపెట్టి అమ్మాయిలు వచ్చి నాతో ఫోటో తీసుకుంటే మా ఫ్రెండ్స్ అందరు షాక్. వాళ్ళు వెళ్ళి మళ్ళీ స్టోరీలో కూడా పెట్టారనమాట అమ్మాయిలు. సో పర్లేదు, మన హవా బాగానే నడుస్తుంది. నడవని నడవని నెక్స్ట్ సినిమాలు కూడా పడుతున్నాయి పడిని. సో అలాట్ ఆఫ్ పీపుల్ హ్యావ్ బీన్ ఆస్కింగ్ మీరు ఇక్కడే ఉంటారా అని. ఇప్పటి నుంచి ఇక్కడే ఉంటాను రోషన్, మధ్యలో ఏదన్నా ఒక వన్ మంత్కి ఏమన్నా షోస్ ఉంటే యుఎస్ వెళ్ళి రావడమే కానీ ఐ విల్ బీ హియర్ ఓన్లీ. ఓ, హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోయావు కంప్లీట్గా? యా, యూ కెన్ థింక్ లైక్ దట్. సుమన్ టీవీకి వచ్చిన వాళ్ళందరూ అంటే బిగ్ బాస్కి వెళ్తే ఇల్లులు కొనుక్కుంటారు కదా, ఆ టైం ఆ టైప్లో సుమన్ టీవీకి వచ్చిన వాళ్ళందరూ ఇల్లు కొనుక్కుంటారని టాక్ వచ్చింది. నిజమే అది. అందుకని నీ మంచి ఆఫర్లు కూడా వస్తాయి. లైక్ దట్ ఐ నో. నాకు తొందరలో చిరంజీవి గారు సినిమా చేస్తావు, బాలకృష్ణ గారు సినిమా చేస్తావు. ఐ లవ్ యూ రోషన్, అలా అవ్వాలే కానీ. ఓ మై గాడ్, బాలయ్య గారు అంటే గుర్తొచ్చింది. నేను బాలయ్యబాబు గారితో ఒక డైలాగ్ అప్పుడు చేశాను, పిచ్చ ఫేమస్ అయింది. ఇలా ఉండను, అందులో టోటల్లీ డీగ్లామరైజ్ పెద్ద బొట్ట పెట్టుకుని చీర కాటన్ చీర టైప్లో వేసుకుని ఇట్లా కూర్చుని అసలు భలే ఉంటుంది ఆ వీడియో, యూ షుడ్ సీ దాట్. సమయం లేదు మిత్రమా, శరణమా రణమా, ఇప్పటికీ ఉనికి నిలుపుకున్నాం, ఇకపై ఉనికిని చాటుదాం, దొరికిన వాడిని తురుముదాం, దొరకని వాడిని తరిమి తరిమి కడదాం. హే, ఏది ఏమైనా దేశం పరువు నిలుపుదాం, అలా బాగుంటుంది. కలిసావా ఇప్పుడన్నా బాలకృష్ణ గారిని? చెప్పావా ఐఎమ్ బెజవాడ బేబక్క? ఏది ఏమైనా దేశం మీసం తిప్పుతాం. ఆయన్ని వి మెట్ ఇన్ ఫ్యూ పార్టీస్, బయట ఆయన్ని కలిసే ఛాన్స్ అంటే ఐఎమ్ వెయిటింగ్ అగైన్. అడిగారంట కదా ఈ ఈ 24 ఎలక్షన్స్కి క్యాంపెయిన్ చేయమని రెండు పార్టీల వాళ్ళు. అవును, ఎన్నికలు వెళ్ళింది అది వింటుంటాం కదా అక్కడ ఇక్కడ. ఒకటి మన పార్టీ అడిగారు, మన పార్టీ కదా నీ పార్టీ. అదే మన పార్టీ అంటే నాదేనే అడిగారు. నేనేంటంటే నాకు ఫాలోవర్స్ అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు. సో ఐ హావ్ ఫాలోవర్స్ హు ఆర్ మై ఫాలోయింగ్ ఇస్ నాట్ అట్ ఆల్ క్యాస్ట్ బేస్డ్. సో ఐ డోంట్ వాంట్ టు లూజ్ మై, ఇప్పుడు ఇవాళ నేను బెజవాడ బేబక్కగా పేరు వచ్చిందంటే ఇట్స్ ఎంటైరిటీ బిలాంగ్స్ టు మై ఫాలోవర్స్. నిజంగా ఆల్ థ్యాంక్స్ టు మై ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్. ఇప్పుడు ఒక సినిమా నీకు బ్రేక్ వస్తుంది, ఒక టీవీ షో నుంచి బ్రేక్ వస్తుంది. ఇప్పుడు రోషన్ గురించి అంటే, రోషన్ హౌ డిడ్ యూ బికమ్ ఫేమస్ అంటే వాట్ వుడ్ యూ సే? నువ్వు ఎలా ఫేమస్ అయ్యావు రోషన్, జస్ట్ టెల్ మీ హౌ. బికాస్ ఆఫ్ సుమన్ టీవీ. సో ఆ సుమన్ టీవీలో కొన్ని ఇంటర్వ్యూస్ బాగా వైరల్ అయ్యి యు బికమ్. సో ఫర్ మీ, నాకు ఎక్కడ రాని గుర్తింపు నా రీల్స్ నా టిక్ టాక్ ద్వారా వచ్చింది టుడే. సో మై ఫ్యాన్స్ అండ్ మై ఫాలోవర్స్ అండ్ పీపుల్ హు ఆర్ వాచింగ్ మై వీడియోస్ మేడ్ మీ అ
a celebrity today. So, humble, humble thanks to all my fans and followers. వాళ్ళు లేదు నేను లేదు. ఈ దీన్ని దృష్టిలో పెట్టుకుని నేను క్యాంపెయినింగ్ చేయనని చెప్పాను. నాకు ఒక మంచి అమౌంటే ఆఫర్ చేశారు. దీనికి డబుల్ ఇస్తామని అవతల వర్గం అడిగారు. డబుల్ ఎందుకంటే నేను ఈ వర్గానికి చెంది కోటి రూపాయల దాకా ఎంతోలే నేను ఈ వర్గంలో ఉండి నేను ఆ వర్గం చేశాను అనుకో, దట్ విల్ బి మోర్ కదా. కోటి కాదులే కానీ బానే ఒక 50 చేయలే. నేను డబ్బులు వదులుకున్నాను, నిజంగా చెప్తున్నాను డబ్బులు వదులుకున్నాను. కానీ ఏదైనా వదులుకుంటా కానీ టుడే నా అభిమానం, అది నాకు వచ్చిన అభిమానం, నా పూర్వజన్మ సుకృతం. ఇంతమంది నన్ను ఇష్టపడడం, ఇంతమంది ప్రేమించడం ఏంటి రోజు. నేను పార్టీస్ కొన్నిసార్లు గెట్ టుగెదర్స్ వెళ్తే బేబక్కా వీ లవ్ యూ అని ఎవరెవరు వచ్చి వాటేసుకుంటున్నారు. అలాంటి అభిమానం ఎక్కడ దొరుకుతుంది? అబ్బాయిలు కూడా బాగా వాటేసుకుంటున్నారు. అలా వాళ్ళు నన్ను ఒక ఉమెన్ గా చూడలేదు రోషన్. నువ్వు ఎందుకు అలా ఆలోచిస్తావు? డోంట్ థింక్ లైక్ దాట్. మీరు అలా ఆలోచించండి, ఎదగండి అమ్మా, ఎదగండి, తప్పు అట్లా అనుకోకూడదు. మేము ఎక్కడికో తీసుకెళ్దాం రా. ఇక్కడ చిన్నపిల్లలు ఉన్నారు. మొన్న నేను రామేశ్వరం కెఫేకి వెళ్తే పిల్ల పరిగెత్తుకొచ్చింది. ఆ పిల్ల వాళ్ళ పేరెంట్స్ నా ఫ్యాన్స్ అండి. బాగుంది. ఇప్పుడే మనమే ఇప్పుడేం కామెంట్ చేయవా? ఇప్పుడేముంది వాళ్ళ పేరెంట్స్ అంటే డాడీ కూడా ఉన్నాడు. వాళ్ళ డాడీ నంబర్ కూడా ఇచ్చారు. మీరు ఎప్పుడు వచ్చినా ఎందుకు కింద కామెంట్స్ లో రెస్టారెంట్ ఉంది మీరు రావాలండి అని ఇచ్చారు. మీకు వివిఐపి ట్రీట్మెంట్. నీకు ఇంత ఫాలో ఇంత ఫాలోవర్స్ ని తీసుకొచ్చిన కొన్ని వీడియోస్ మా వాళ్ళు ఇక్కడ ఏదో పెట్టారంట. అవునా? రియల్లీ బేబక్క ఇది ఫ్యాన్ మీట్ ఎప్పుడు పెట్టలేదా? ఏమన్నా అరేంజ్ అయినా? స్పాన్సర్స్ ఎవరు ఉంటే నాకు కాల్ చేయండి. కేఎల్ఎం కానీ కళామంత్రి కళ్యాణ్ షూర్ వరమహాలక్ష్మి నువ్వెక్కడ? అదిగో ఆ రెండు చాలు జడల ఇటు పక్క ఓవర్ యాక్షన్ చేస్తుంది మూల. ఓకే మా అన్నయ్య, అదిగో మా అన్నయ్య మధుకర్ మై కజిన్ బ్రదర్ శ్రీయక్క సుమనక్క. నెక్స్ట్ యుఎస్ లో ఇది మీరేనది? సో యుఎస్ లో పార్చే కారు వాడుతున్నారా? నెక్స్ట్ ఆవిడే మా బేబమ్మ. ఓ రియల్ గా ఆమె బేబమ్మ అంటే. ఓ అక్కడ మేలో మాత్రమే వస్తుంది, ఇక్కడ జూన్ జూలై ఆగస్ట్ 3 వాసిపోతుంది వాసిపోతుంది ఉంటారు బాయ్ ఫ్రెండ్స్. అందరు నన్ను దిక్కుమంది అలా చూస్తున్నారు, ఏంది ఎండలో వేడి వేడిగా ఉంటే వీడియోలు తీసుకుంటుందని బాయ్ ఫ్రెండ్స్. మొత్తం 1.5 crore వ్యూస్ వచ్చినాయి ఒక వీడియో. ఆ మామని నేను ఏదో వీడియో చేసుకుంటున్నాను అండి ఇక్కడ కూర్చుని. చూడండి ఇవి ఇవి నన్ను కామెంట్ చేస్తుందండి. ఏమన్నావు చెప్పు, చెప్పు నువ్వు ఏమన్నావు చెప్పు. అమ్మా తల్లులారా, దయచేసి మీ ఇళ్ళకి వచ్చినప్పుడు మాత్రం ఆ పనికి మాలిన పనికిరాని జాకెట్ కొట్లు మాత్రం పెట్టకండమ్మా ప్లీజ్. మేమా కుట్టించుకోలేదు, టైల్ రాచి అన్నాడు, పనోళ్ళు బూతులు తిట్టారు. మీకు ప్రేమ అభిమానం ఆత్మీయత అది ఇది అన్ని ఉన్నాయని మాకు తెలుసు. పద్ధతి పద్ధతి కూడా ఉందని తెలుసు. కానీ ఉంటే ఏ ఫలమో పండు ఆఖరి కింద జుద్దుకో చూడండి. చాపి చాపి పిచ్చుకుని కొట్టని చెప్తున్నా ఏమనుకోను. కానీ ఎన్నో జాకెట్ కొట్ట ప్లీజ్, థ్యాంక్ యూ బాయ్. ఏ డ్రెస్ లో ఉంటే ఆ డ్రెస్ లో రీల్స్ చేస్తావు కదా. ఎలా ఉంటే అలా నూనె రాసుకుని చడ్డాలంగా ఉన్నాను, అదే హిట్ అయింది. ఏం చేయను, గుడ్డో బ్యాడ్డో మాకు తెలియదు. అందరూ సింగర్ 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 మధు సింగర్ మధు అంటారు కదా. సింగర్ గా వచ్చా కదా, ఒక మంచి పాట పాడొచ్చు కదా. షూర్. నువ్వు పాడిన పాట? నేను పాడిన పాటల యాక్చువల్లీ నేను పాడిన ఫస్ట్ సాంగ్ చాలా హిట్ అయింది తెలుసా రోషన్. నేను పాడిన ఫస్ట్ సాంగ్ క్యాథరిన్ యాక్ట్ చేసింది ఆ సినిమాలో, వరుణ్ సందేశ్ హీరో, చమ్మక్ చెల్లు అనే సినిమా. నేను పాడిన ఫస్ట్ పాట సూపర్ హిట్ అయింది యాక్చువల్లీ. నెక్స్ట్ నేను ఇళయరాజా గారి కంపోజిషన్ లో పాడా. ఇళయరాజా గారి కంపోజిషన్ లో ప్రశాంత్ మన తమిళ హీరో ప్రశాంత్, ఆయన జ్యువెల్ రోల్ లో చేసిన రాజకోట రహస్యం డబ్ చేశారు తెలుగులో.
అందులో నా సెకండ్ సాంగ్, అది సూపర్ ఉంటుంది. కానీ ఎందుకో ఎక్కడ నాకు ఒక 10 మూవీస్ దాకా పాడాను కానీ అంత బ్రేక్ రాలేదు. బట్ నేను పాడిన ఫస్ట్ సినిమాలో పాట నాకు ఇష్టమైన సాంగ్, శ్రీకృష్ణ నేను కలిపి పాడావు. చందమామ పై కుందేలా కుర్రగుండెలో ఉండేలా నీ గురించి చెప్పాలా కన్నులందరికి మండేలా, చందమామ పై కుందేలా కుర్రగుండెలో ఉండేలా నీ గురించి చెప్పాలా కన్నులందరికి మండేలా. ఇది ఫస్ట్ సాంగ్. ఇళయరాజా గారిది అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సరిగ్గా గుర్తుపడలేదు ఆ సాంగ్. ప్రాక్టీస్ చేస్తున్నాం, వాయిస్ ఇప్పుడు తగ్గిపోయింది, మానేసావు ఇంకా పాడుతున్నాం కానీ షోస్కి వెళ్ళినప్పుడే. ఇప్పుడు అంటే బ్యాండ్ హైదరాబాద్లో బ్యాండ్ స్టార్ట్ చేద్దామని ఉంది థాట్, సో ఐ విల్ సూన్ ఇఫ్ ఐ కెన్ గెట్ ఆల్ మై ఎనర్జీస్ టుగెదర్ ఒక మంచి బ్యాండ్ స్టార్ట్ చేసి దెన్ తిరిగి మళ్ళీ ఆల్ సాంగ్స్. నాకేంటంటే చిరంజీవి గారి సాంగ్స్ ఇట్లాంటి మంచి మంచి సాంగ్స్ నాకు ఇష్టం. బెజవాడ బేబక్క బ్యాండ్ అని పెడతావు? ఇంకా నేమ్ ఫైనలైజ్ అవ్వాలి. బేబక్క బ్యాండ్ అది ఎలా ఉందంటే శ్రీ కనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ అలా ఉన్నట్టుంది. అలా కాకుండా కొంచెం హ్యాపెనింగ్ గా ఏమవుతుంది బెజవాడ బేబక్క బ్యాండ్ అని పెట్టు వద్దులే. ఏదన్నా బ్యాండ్ స్టార్ట్ చేసి మళ్ళీ తిరిగి నాకు అట్లా ప్రాక్టీస్ అంటే ప్రాక్టీస్ కాదు కానీ నేను కార్యక్రమంకో నేనే ట్రై చేస్తాను కదా, ఎవ్రీ సాంగ్ ఐ సింగ్ అండ్ టాప్ ఆఫ్ ఇట్. ఇప్పుడు వచ్చేటప్పుడు ఇవాళ ఈ పాట వస్తుంది, అందమివ్వు ఆదివారము సొంతమవ్వు సోమవారము, ఆ పాట వింటూ వచ్చా. సో అట్లా నాకు చిరంజీవి గారి సాంగ్స్ భలే ఇష్టం. ఐ కీప్ ప్రాక్టీసింగ్, ఎప్పటికైనా నేను బ్యాండ్ పెట్టాలి, ఎన్టీ రామారావు గారి సాంగ్స్, చిరంజీవి గారి సాంగ్స్, ఇట్లాంటి పాటలు పాడి దుమ్ము లేపాలని. ఓల్డ్ హిందీ సాంగ్స్ ఆల్సో. ఈ అన్వేష్ నా అన్వేష్ కూడా కామెంట్ చేశారా మిమ్మల్ని? ఫ్రెండ్స్ మేము నన్ను కామెంట్ చేయడు పాపం, నేనంటే మంచి అభిమానం. బాగుంటాయి బేబక్కయ్య గారు వీడియోలు, బాగుంటాయి, బాగా చేస్తున్నారు. మనం ఆటగాళ్ళండి, ఆటగాళ్ళందరూ బాగుండాలండి, ఇంటర్నేషనల్ ఆటగాళ్ళండి, బాగున్నాయి బేబక్క, బాగున్నాయి, ఇస్ గుడ్. చూస్తుంటాను నువ్వు కూడా ఆయన వీడియోస్? యాక్చువల్లీ తను ఫస్ట్ నాకు మెసేజ్ పెట్టాడు, ఇట్లా నాకు నీ వీడియోస్ అంటే ఇష్టం బేబక్క అని. అట్లా మేము కనెక్ట్ అయ్యాము, దెన్ స్టార్టెడ్ టు ఇన్స్టాలోనే. ఎప్పుడైనా కాల్ చేస్తుంటాడు అన్వేష్? నా అన్వేష్ అదే, ఇన్స్టాగ్రామ్ ఓన్లీ ఎప్పుడైనా మాట్లాడుకుంటూ ఉంటాము. ఐ థింక్ హీస్ ఆల్సో బీన్ వెరీ బిజీ, నేను కూడా వచ్చాక బాగా బిజీగా ఉన్నాను. ఐమ్ ఆల్సో ట్రావెలింగ్ అలాట్, మళ్ళీ యుఎస్ వెళ్ళాలి, కొంచెం నాకు కొంచెం ఈ కబ్జా ఇవన్నీ ప్రాబ్లం ఉన్నాయి కదా, అన్నీ కొంచెం దగ్గరుండి ఆడది రంగంలో దిగితే ఏదన్నా సాధించవచ్చు అని నిరూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్, నిరూపిస్తాను కదా. ఈ మధ్య అతనికను ఈ సన్నీ యాదవ్కి మంచి కొంచెం గట్టిగా రగడ నడుస్తుంది. ఏమో నాకు తెలియదు, నేను నా ప్రపంచంలోనే ఉన్నా. ఈ ప్రపంచం మీ ప్రపంచం, ఆ ప్రపంచం అవునా? ఓకే చూస్తాను అయితే వెళ్ళి. ఓ నాకు తెలియలా, ఇంకా కూడా అన్నావు కదా వచ్చే ముందు. ఏమని వీడియో ఒకటి చూసి వచ్చాను నేను, అదే అన్విష్ది కాదు, నేను వీడియో చూసింది. నేను చూడలేదు, చూడలేదా? ఈ రైడర్ బందీ సన్నీ యాదవ్ కను అన్వేషణ అతనికే కదా ఇప్పుడు మంచి గొడవ నడుస్తుంది. ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళ మీద ఒకళ్ళు వీడియోలు చేసుకుంటారు. మీకు తెలిసినంత వరకు తన గురించి మీకు తెలుసు కదా, నా అన్వేషణ అతను ఎలా ఉంటారు అసలుకి? హీస్ అ కూల్ గాయ్, ఐ లైక్ హిమ్. హీస్ అ కూల్ గాయ్, మంచిగా మాట్లాడతాడు, ఫన్నీ, ఏ మాట మాట్లాడినా నాకు ఐ ఎంజాయ్ హిస్ కామెడీ. ఓకే, ఈజ్ అ గుడ్ పర్సన్. వచ్చినప్పుడు ఇండియా మనం పిలుద్దాం, డెఫినెట్లీ పిలుద్దాం, పిలిచి గట్టి ఇంటర్వ్యూ చేద్దాం డెఫినెట్గా. మీ ఇద్దరు ఒక రీల్ చేస్తారా? అదే అదే అఫ్కోర్స్ చెప్పొద్దా. ఈ ఫ్యాన్ మీట్ ఒకటి పెట్టాల్సింది కదా బేబక్క, పెడదాం. ఇప్పుడు మీ ఇంటర్వ్యూకి వచ్చాం కదా, మరి ఫ్యాన్స్ అందరు రెడీ అయిపోండి. మన రోషన్ చెప్తున్నాడు ఒక బట్ ఆ రోజు ఇదే గ్రీట్ విత్ బేబక్క, దానికి స్పెషల్ గెస్ట్ ఏమో రోషన్ ఉంటాడు. బట్ ఆ రోజు ఇదే సారీ కట్టుకుని రాకే, ఇంక ఇదే సారీ కట్టుకుంటే నేను కొట్టేలాగా ఉన్నారు. మొన్న పార్టీకి వెళ్తే కూడా శ్రీకాంత్ గారి బర్త్డే పార్టీ ఇదే కదా. అంటే పంచు ప్రభాకర్తో కూడా ఫస్ట్ ఇంటర్వ్యూ చేశావు నువ్వు కదా? అవును. ఏమైపోయారు ఆయన, కనిపించట్లేదు ఇప్పుడు? ఏమోలా, న్యూజర్సీలోనే ఉన్నారు, అమెరికాలోనే ఉన్నారు. మంచి ఫ్రెండా మీకు? అంటే నాకు ఇంటర్వ్యూ చేశాక పరిచయం, అప్పటిదాకా నాకు తెలియదు. నన్ను ఇంటర్వ్యూ చేయమని చెప్పారు, అడిగారు ఒక ఛానల్ వాళ్ళు. సో యాజ్ అ ఫేవర్ ఐ ఇంటర్వ్యూడ్ వాళ్ళకి.
as an anchor they wanted me to help them out. Oh. And I helped them. As a person ela untaru, how he is? He's nice. Oh. With me he's very nice. So naku rest of the things I don't know how everybody thinks about him. Naku ade ఎవరి గురించి అయినా సరే నాకు అనవసరం. అవతల వాళ్ళు ఏమనుకున్నారు అన్నది నాకు అనవసరం. నాతో ఎలా ఉన్నారు అన్నదే నాకు మ్యాటర్. బట్ నువ్వు ఇంటర్వ్యూ చేసిన తర్వాత మీ పార్టీ వాళ్ళు ఎవరు అడగలేదు నిన్ను? యాక్చువల్లీ ఆ ఇంటర్వ్యూలో ఆయన చాలా ఫర్గా చెప్పారు, ఇంకా సారీ చెప్పారు నేను చేసిన ఇంటర్వ్యూలో. ఇది 2 ఇయర్స్ బ్యాక్. ఇంకా ఐఎమ్ సారీ ఫర్ కమ్మ కమ్యూనిటీ, నేను సారీ చెప్తున్నా అని. ఫస్ట్ టైం నా ఇంటర్వ్యూలో ఆయన ఎప్పుడు సారీ చెప్పిన ఆయన సారీ చెప్పారు. బికాజ్ ఆఫ్ యూ ఐ టేక్ ద క్రెడిట్. Okay. ఒక మనిషిలో దెర్ విల్ బి 2 సైడ్స్ ఆల్వేస్. రబ్ ద రైట్ సైడ్, యూ విల్ ఆఫ్ కోర్స్ గెట్ ద రైట్ సైడ్. ఇప్పుడు రోషన్లో రొమాంటిక్ యాంగిల్ మనం తీసుకురాలేదు కదా, ఓన్లీ యాంకర్ సైడ్ తీసుకొచ్చాం కదా, అలా అనమాట. రొమాంటిక్ యాంగిల్ ఇప్పుడు నువ్వు వచ్చావు కదా, బయటకు తెలిసే ఉంటుంది. అవునా? దే నో, దే ఆల్వేస్ నో, దే ఆల్వేస్ నో. వత్తే వర్మ వర్త్ మన ఆగడాలు బాగా చరిత్రకి చరిత్రలో నిలిచిపోతాయి. యు రైటింగ్? హిస్ రైటింగ్ మా కెమెరామెన్ ఇస్ రైటింగ్. ఈ యాక్టర్స్ లో బాగా మంచి ఫ్రెండ్స్ ఎవరు బేబీ నీకు? బాగా ఫ్రెండ్స్ అంటే ఇంకెవరు ఉన్నారు, కొంతమంది డైరెక్టర్స్ ఆర్ ఫ్రెండ్స్ టు మీ. దశరథ్ గారు ఇస్ గుడ్ ఫ్రెండ్ టు మీ. యాక్టర్స్ లేడీస్ యాక్ట్రెస్ యాక్ట్రెస్ లో సురేఖ ఇస్ గుడ్ ఫ్రెండ్ టు మీ. సురేఖ వాణి, హేమ అక్క, రజిత అక్క, వీళ్ళందరూ ఫ్రెండ్సే. మేము అందరూ కన్వెన్షన్స్ కలిసి వెళ్తాము, వి మీట్ క్వైట్ అ బిట్. ఇంకెవరు ఉన్నారు? మాధవీలత, యాక్ట్రెస్ మాధవీలత ఇస్ వెరీ క్లోజ్ టు మీ. షీఈస్ అ స్వీట్ హార్ట్. ఐ లవ్ యూ మాధవి, నీకోసమే హార్ట్. అసలు బెజవాడ బేబక్ అని పేరు పెట్టింది మాధవి. అవునా? మాధవీలత హ్యాస్ నేమ్ మీ. మధు ఇట్లా కాదు, నువ్వు యూ హ్యావ్ టు డూ సంథింగ్ ఇన్నోవేటివ్. నువ్వు ఒక స్లాంగ్ డెవలప్ చేసుకుని దానికి నువ్వు బెజవాడ బేవక్క అని పెట్టి ఇట్లా చేస్తే వీడియోస్ బాగుంటాయని చెప్పిందే తను. ఓ సూపర్. సో ఐ ఆల్వేస్ ఓవ్ యూ మాధవి, లాట్స్ ఆఫ్ లవ్. అలాగే తమిళ యాక్ట్రెస్ అంగనా ఇస్ వెరీ క్లోజ్ టు. ఓ అంగనా, అంగనా రాయ్ వెరీ క్లోజ్. ఇన్ఫాక్ట్ తను కూడా వస్తుంది ఇన్ ఫ్యూ డేస్. నా ఫ్రెండ్. నీకు ఫ్రెండా? ఆహా, ఓ రియల్లీ? షీ ఇస్ కమింగ్. యు వాంట్ టు ఇంటర్వ్యూ హర్? ఓకే. హీరోస్ అందరూ బాగా క్లోజ్గా ఉంటారు. హీరోస్ అంతా బాగా క్లోజ్గా ఉంటారు. అందరు కాదు, తరుణ్ ఇస్ గుడ్ ఫ్రెండ్ టు మీ. హీరో తరుణ్, నిఖిల్, నితిన్తో మాట్లాడి చాలా రోజులైంది కానీ నితిన్ ఆల్సో వాజ్ వెరీ నైస్ టు మీ బ్యాక్ సమ్ డేస్ అగో. దెన్ నాని యూస్ టు బి గుడ్ ఫ్రెండ్ ఆల్సో. నాని ఆల్సో ఇప్పుడు ఈ మధ్యకాలంలో టచ్లో లేడు, బట్ ఆల్ దీస్ పీపుల్ వర్ మై ఫ్రెండ్స్ ఎర్లియర్. ఓ సూపర్. యా, ఇంకా అందరూ బిజీ అయిపోతారు కదా ఎవరికి వాళ్ళు. ఆఫ్ కోర్స్. బట్ ఇంకా ఇప్పుడైతే హైదరాబాద్, ఇంకా ఇప్పుడు ఇక్కడే ఉంటా. మరి నాకు ఏ అవకాశాలు వస్తాయో, నన్ను ఎలా ఆదరిస్తారు, నన్ను ఎలా చూసుకుంటారు, ఇక్కడ ఇక్కడ ఉన్నారు వాళ్ళు నన్ను ఎలా చూసుకుంటారో అంతా మీ చేతుల్లోనే ఉంది. నేను అంతా విడిచిపెట్టి అమెరికా సామ్రాజ్యాన్ని కూడా వదిలేసి మీకోసం, మీకోసం వచ్చాను. ప్రియమైన డైరెక్టర్స్, ఐఎమ్ డైరెక్టర్స్ యాక్ట్రెస్ అని ఒక పెద్ద డైరెక్టర్ అన్నారు. సో మీరు నన్ను ఎలా ఉపయోగించుకుంటారు నేను చూస్తాను. మీకోసం అవసరమైతే 2-3 కేజీలు వెయిట్ కూడా తగ్గుతాను నేను. వాళ్ళు వస్తా వస్తా ఓన్లీ గ్రేప్స్ తినొచ్చా తెలుసా? రోషన్ ఇంటర్వ్యూ వస్తా వస్తా కాదు, ఇంటికాడ స్టార్ట్ చేసి ఇక్కడికి వచ్చిందాక తింటానే ఉంది. ఎప్పటికప్పుడు టైం. ఈ పార్టీస్కి బాగా వెళ్తుంటావు కదా? బాగా కాదు, ఈ మధ్యన వెళ్తున్నా ఫంక్షన్స్కి, పార్టీస్కి ఈ మధ్యన తగలుతున్నాను. డ్రింక్ చేస్తావా? వెరీ వెరీ రేర్. ఓకే. చాలా తక్కువ. ఏ బ్రాండ్? ఒకవేళ మ్యాన్షన్ హౌస్ ఇఫ్ ఐ హావ్ డ్రింక్స్, ఓకే, దట్ విల్ బి మేబీ కాక్టెయిల్. కాక్టెయిల్ వోడ్కా, మేబీ మిక్స్ ఎనీ కాక్టెయిల్. ఎనీ కాక్టెయిల్ స్ట్రైట్ అసలు తాగను నాకు. ఫుల్గా 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 తాగేసి అవుట్ అయిన రోజులు ఉన్నాయా? అసలు నాకు ఆల్కహాల్ నచ్చదు. నేను చాలా పార్టీస్కి వెళ్తాను, నేను తాగను, నేను బోరింగ్ అంటారు. అంటే మేమేమో తాగేవాళ్ళం, ఇలా కూడా తాగకపోతే కూడా ప్రాబ్లం. అంటే మేము తాగేటోళ్ళం, నువ్వు తాగను దానివా? ఈవెన్ స్మోక్ చేయకపోయినా ప్రాబ్లం వాళ్ళకి. అంటే మేమేమో స్మోక్ చేసేవాళ్ళం, మేమేమో డ్రింక్ చేసేవాళ్ళం, మేమేమో అలవాట్లు ఉన్నాయి, నువ్వేమో పెద్ద ఏమి చేయను దానివా? అంటే దేర్ టెలింగ్. ఐ సెడ్ ఐ కెన్ నాట్ స్మోక్ బట్ డ్రింక్ ఎస్. యూ వాంట్ ఐ డ్రింక్ ఏ కాక్టెయిల్. ఆ కాక్టెయిల్ పెట్టుకుని 2 గంటలు 2 అవర్స్ 1 కాక్టెయిల్, ఇంకా తాగడం ఎందుకు? ఆ బోర్డు దానికి వాళ్ళు అంటారు ఎందుకమ్మా ఊరికి ఆ పేరుకి. పక్క వైన్ గ్లాస్ కూడా తీసుకుంటా, అక్కడ పెడతారు 2 అవర్స్ అదే వైన్ గ్లాస్ నడుస్తూ ఉంటుంది. ఐమ్ నాట్ అ డ్రింకర్ మచ్. అంటే తాగకూడదు అన్నది ఎవరిష్టం వాళ్ళది.
లాట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ యాక్చువల్లీ డ్రింక్ అ లాట్, కానీ నాకు కిక్కు రాదు తాగితే. నాకు తాగకుండానే కిక్లో ఉంటాను నేను. నేను ఎప్పుడు ఇంత హైపర్ యాక్టివ్ ఉంటాను. నా ఒకవేళ పొరపాటున ఏ వైనో కాక్టైల్ తాగానుకో నేను డల్ అయిపోతాను, నాకు నిద్ర వస్తుంది. ఇంక నేను అందరికి జనాలు తాగితే ఏంటో ఒకలాంటి కిక్ వచ్చేసి ఫుల్గా ఎంజాయ్ చేస్తాను. నేను ఆపోజిట్, నేను ముందే చెప్తాను నేను తాగను తాగను, తాగిచ్చారా పడుకుంటా అని చెప్తాను, నిద్రపోతా. వెళ్ళేటప్పుడు లేపండి, అక్కడే సోఫాలో పడి నిద్రపోయిన రోజులు ఉన్నాయి. ఐ డోంట్ నో, ఐ థింక్ మై ఆల్కహాల్ టాలరెన్స్ లెవెల్ ఇస్ వెరీ లెస్ బాడీ కంట. ప్రతి బాడీకి ఓకే, దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఆల్కహాల్ టాలరెన్స్ లెవెల్ ATL. ఓ, మనిషి మనిషికి ఉంటుంది. ఇప్పుడు కొంతమంది బాటిల్ తాగినా వాళ్ళకి ఏమవుతుంది, కొంతమందికి మూత, అదేదో సినిమాలో మూత అంటారా. ఇట్ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్. ఈ చౌదరి అనేది ప్లస్ అయింది కదా నీకు ఇక్కడ, కమ్మ వాళ్ళకి ఎక్కువ అవకాశాలు వస్తాయి కదా. అలా ఏం లేదు, సినిమా ఇండస్ట్రీలో అలా ఏం వర్కౌట్ అవ్వు. టాలెంట్ అండ్ యూ గాట్ హ్యావ్ లాట్ ఆఫ్ కాంటాక్ట్స్. అంటే అందరూ చెప్తుంటే వింట, మాకు తెలియదు అస్సలు, అస్సలు వర్కౌట్ అవ్వదు. క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది ఇండస్ట్రీలో. రాలేదు పెద్ద హీరోల విషయంలో ఏమైనా ఉందే మరి, మేబీ ఐ ఆమ్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్. బట్ నా విషయంలో ఎప్పుడు అంటే అక్కడ వరకు వెళ్ళలేము నేను. చెప్తావు చెప్పను అసలుకి, ఎందుకు చెప్పాలి నేను? ఐ ఆమ్ బేబక్క అంతే. హూ షుడ్ వై షుడ్ పీపుల్ నో ద ట్యాగ్ లైన్? కమ్మ, కొంతమంది వచ్చి కమ్మని బేబక్క అని రాస్తూ ఉంటారు. కమ్మ బేబక్క, కమ్మని బేబక్క అంట. కమ్మటి వీడియోస్ అమ్మ, కమ్మగా నాకు ఇష్టం లేదు. ఐ డోంట్ క్యాస్ట్, ఐ బిలీవ్ ఇన్ హ్యుమానిటీ అండ్ బీయింగ్ నైస్ టు ఎవ్రీవన్. నాకు యానిమల్స్ అన్నా చాలా పిచ్చి ఇష్టం. స్ట్రీట్ యానిమల్స్ని కూడా మా అమ్మ అంటుంది. నేను మామూలుగా స్ట్రీట్ డాగ్స్ దగ్గర కూడా వెళ్ళి సవర తీసేసి బిస్కెట్లు పెట్టడం ఏదో ఒకటి చేస్తూ ఉంటాను. ఏదో రోజు గట్టిగా కరుస్తాయి, అప్పుడు కానీ వదలదు. కరువులు ఎందుకు కరుస్తాయి? సో యానిమల్ లవర్ వెర్రీ. మనం వెళ్ళి వాటి తోకలాగి వాటిని కొట్టి అవి చేస్తే కరుస్తాయి, కానీ ఎందుకు ఊరికే మన ఎందుకు కరుస్తాయి రోషన్? అవును అవును, మనుషులే ఇంకా మోర్ డేంజరస్ దాన్ దమ్. వాట్ ఐ సే, లైఫ్లో చాలా ఏదో జరిగింది, అందుకనే మనుషులు డేంజర్ అని చెప్తున్నా. మోస్ట్ డేంజరస్ పీపుల్. బిగ్ బాస్కి వెళ్తున్నావా ఈసారి? తెలీదు, చూద్దాం. పిలిచారా? 2021 ఐ థింక్ ఐ వాజ్ ఆస్క్డ్ అండ్ 2018 ఐ వాజ్ ఆస్క్డ్, అంటే వేరే వాళ్ళు త్రూ. బట్ అప్పుడు ఐ వాజ్ వర్కింగ్ ఇన్ ద ఛానల్ ఇట్ సెల్ఫ్, రెండు షోస్ చేస్తున్నా. ఓకే, బ్రయన్ గారు అని ఆయన ఇచ్చారు ఆపర్చునిటీ ఫర్ మై షో, గాసిప్ గర్ల్ అనే మంచి షో చేసేదాన్ని. దెన్ ఐ గాట్ సెలెక్టెడ్ ఇన్ లాఫ్టర్ ఛాలెంజ్. ఓకే, సో అప్పుడు చేస్తున్నప్పుడు మళ్ళీ బిగ్ బాస్ అంటే కూడా కష్టం కదా, టూ షోస్ ఆల్రెడీ షీఈస్ డూయింగ్ సైమల్టేనియస్లీ ఇక్కడ, అంటే కష్టం అని. నెక్స్ట్ ఇయర్ చూద్దాం అనుకున్నారు అన్నారు, అదే ఆయన ఛానల్ వద్దేసి వెళ్ళిపోయారు. దాని తర్వాత 2019 ఐ డిడ్ గెట్ ఎనీ కాల్. 2020 కోవిడ్ వచ్చింది. 2021లో యుఎస్ వెళ్ళిపోయా. 2021, 2022, 2023 ఇప్పుడు వచ్చా కదా, చూద్దాం మరి. బట్ వెళ్తున్నామని టాక్ ఉంది సార్ బిగ్ బాస్కి? నా నన్నే అడగలేదు ఎవరు, మీకు ఎలా? నిన్ను ఎందుకు అడుగుతారు అప్పుడే? బయట నుంచి అడుగుతారు చాలా మంది. ఇంకా అడగలేదుగా, బయట చాలా మందిని అడుగుతారు తనకి ఇంట్రెస్ట్ లేదు ఉందో లేదా అని చెప్పేసి కనుక్కుంటా ఉంటారు. నాకైతే ఇంట్రెస్టే, ఒకవేళ పిలిస్తే వెళ్తా వెళ్తా. బిగ్ బాస్ వస్తుంది, బిగ్ బక్క వస్తుంది, కన్ఫర్మా? సూపర్. ఏం చెప్పాలనుకుంటున్నావు లాస్ట్ అండ్ ఫైనల్గా బిగ్ బాస్ వాళ్ళకి? అండ్ ఏది బిగ్ బాస్ అక్కడ ఇందులోనే కన్వే చేయాలి బెజవాడ వాళ్ళకి, నీ లవర్స్కి? బెజవాడాలకైతే ఆ బెజవాడ బేబక్క అని పేరు పెట్టుకున్నాక చాలా 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 ఆదరించారు. అండ్ ఎక్కడికి వెళ్ళినా మా బేబక్క, మా బేబక్క అని లాట్ ఆఫ్ లవ్. థ్యాంక్స్, నిజంగా చెప్తున్నా అందరికీ కూడా చాలా థ్యాంక్స్. అండ్ నా వీడియోస్ చూసి ఈరోజు బయటకు వెళ్తే నన్ను ఒక బేబక్క బేబక్క అని వచ్చి పలకరిస్తున్నారు, మాట్లాడుతున్నారు, ఫోటోలు తీసుకుంటున్నారు, సినిమాలు వస్తున్నాయి, ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతాయో నాకు తెలీదు. సో ఆల్ థ్యాంక్స్ టు my fans and followers. Love you, love you, love you so much. మీ ప్రేమ అభిమానం ఎప్పుడు నాతోటి ఇలాగే ఉండాలి. మీరు చూపించే ఈ ప్రేమ నా పూర్వజన్మ సుకృతి అని నేను అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ రోషన్ ఫర్ ఇన్వైటింగ్ మీ సచ్ ఎ లవ్లీ టాక్ షో. నేను ఈ మధ్యకాలంలో ఇలాంటి ఒక టాక్ షో కానీ ఇంటర్వ్యూ కానీ వెళ్ళింది లేదు. యూ మేడ్ మై ఎక్స్పీరియన్స్ వెరీ నైస్. అండ్ నువ్వు కూడా చక్క కూల్గా ఏమి ఎరగనట్టు చక్క చిన్న ప్రశ్న వేసి నాతో మొత్తం మాట్లాడిచ్చేసావు. ఇట్ వాజ్ ఫన్ చాటింగ్ అప్ విత్ యూ. థ్యాంక్ యూ. అండ్ యా, కీప్ వాచింగ్ సుమన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. బెబక్క, థ్యాంక్ యూ. రోషన్,
బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.